ఎస్క్యూఎల్ అనేది ఈరోజు రేపు చాలా ఇంపార్టెంట్. నాన్ ఐటీ పీపుల్ కానీ ఐటీ పీపుల్ కానీ ఎవరైనా ఐటీ ఇండస్ట్రీలోకి రావాలి అనుకుంటే వాళ్ళకి ఒక డేటాబేస్ రావాలి. ఓకే, అసలు డేటాబేస్ అంటే ఏంటి? అది ఒకటి రావాలి. తర్వాత రెండోది ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ స్కిల్ కూడా రావాలి. ప్రోగ్రామింగ్ అంటే అర్థం ఏంటి? సి కానీ, సి ప్లస్ ప్లస్ కానీ, జావా, లేకుంటే రీసెంట్లీ చాలా మంది నేర్చుకుంటూ ఉన్నారు పైథాన్, సరేనా? సో మీరు సాఫ్ట్వేర్ లోకి రావాలి అనుకుంటే ఎవరు ఎవరైనా నాన్ ఐటీ పీపుల్ ఉన్నారనుకోండి, సో నేను బీకామ్ చేశాను, లేకుంటే బాటనీ జువాలజీ చేశాను, లేకపోతే ఐఎమ్ ఫ్రమ్ యునో మెకానికల్ బ్యాక్గ్రౌండ్ బీటెక్ అయింది, లేకుంటే బీటెక్ యూనో సివిల్ చేశాను, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ కంప్యూటర్స్, నాకు కంప్యూటర్స్ కోసం అసలు అవగాహన లేదు అనుకుంటే వాళ్ళు ఐటీ ఇండస్ట్రీలో జాబ్ సంపాదించుకోవచ్చా? ఆన్సర్ ఈజ్ వెరీ వెరీ ఈజీలీ, దే కెన్ గెట్ ద జాబ్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. అర్థమవుతుందా? సో నాన్ ఐటీ పీపుల్ కూడా ఐటీలో జాబ్స్ సంపాదించుకోవడానికి చాలా ఈజీగా మార్గాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ మనకి బాగా చెప్పే టీచర్స్ దొరకాలి, ఫ్యాకల్టీస్ ఉండాలి, తర్వాత బాగా గైడ్ చేసే ఫ్యాకల్టీస్ కూడా మనకు దొరకాలి. అర్థమవుతుంది? సో లేదనుకోండి, మనం ఏదో కోర్స్ నేర్చుకొని ఏదో చేసేసి ఏదో అయిపోయి మనం కావలసినటువంటి స్థానానికి వెళ్ళలేకపోతాం. సో ఇప్పుడు ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఐటీలో ఏమి ఉందంటే డేటా సైన్స్ ఉంది. ఓకేనా? డేటా సైన్స్ నెంబర్ వన్ పొజిషన్లో ఉంది. సెకండ్ స్థానంలో డేటా అనలిటిక్స్ కూడా ఉంది. తర్వాత ఐఓటీ అని మూడోది ఉంది. ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్, అదొకటి ఉంది. ఇవన్నీ కూడా ఎనీబడి కెన్ లెర్న్, ఎవరైనా నేర్చుకోవచ్చు, వాళ్ళు ఈజీగా ఐటీలోకి వచ్చి జాబులు సంపాదించుకోవచ్చు. అర్థమవుతుంది? సో మనకి డేటా సైన్స్ కానీ డేటా అనలిటిక్స్ కానీ, ఈటీఎల్ టూల్స్ అంటాం, లేకపోతే రిపోర్టింగ్ టూల్స్ అంటారు. చాలా మంది నాకు ఫోన్ చేసి, సార్ పవర్ బిఐ నేను నేర్చుకుని జాబ్ కొట్టాలనుకుంటున్నాను సార్ అంటూ ఉంటారు. అర్థమవుతుంది? సో పవర్ బిఐ జాబ్ సంపాదించుకోవడం చాలా ఈజీ, బట్ దానికి కూడా ఎస్క్యూఎల్ సర్వర్ మనకు బాగా రావాలి. సో చాలా మంది సీక్వల్ సర్వర్ అంటే నాకు తెలియదు సార్, బట్ బేసిక్స్ వచ్చు అంటారు. బేసిక్స్ వలన మనకి ఏమి యూనో వర్కౌట్ అవ్వదని అన్న మనం ఏంటి అంటే, వీ షుడ్ బి ఏబుల్ టు గెట్ మనకి మామూలుగా పవర్ బిఐ చాలా మంది నేర్చుకుని జాబులు కొట్టేయాలనుకుంటారు, బట్ పవర్ బిఐ లో చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నా, ఎంఎస్బిఐ అనే వేరే సాఫ్ట్వేర్ కూడా ఉంది, దాంట్లో కూడా చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ ఏంటి, చాలా మంది ఎంబీఏ చేసి ఇది చేసి అది చేసి సార్ మా పవర్ బిఐ నేర్చుకుని జాబులు కొట్టుకుంటాం అంటారు, బట్ ఓన్లీ పవర్ బిఐ వల్ల జాబ్స్ వస్తాయంటే ఆన్సర్ ఈజ్ నో. ఎవడో ఒకడో ఇద్దరు కొడతారు జాబ్స్ పవర్ బిఐ పైన, బట్ దానికి బ్యాక్ బోన్ ఏంటంటే ఎస్క్యూఎల్ ఆర్ ఎస్క్యూఎల్ సర్వర్, ఇది బాగా రావాలి. అది నేర్చుకోరు, ఏవో బేసిక్స్ ఒకటి రెండు వీడియో చూసుకొని మేము ఐటీలో జాబ్ కొట్టేస్తాం, పలానా అన్న నాకు పవర్ బిఐ నేర్చుకోమన్నాడు, పవర్ బిఐ నేర్చుకున్నాను, వన్ ఆర్ టూ మంత్స్ లో జాబ్ కొడతాను అనుకుంటారు, బట్ మొదటికే మోసం వస్తుంది, మొదటికే మోసం వచ్చేస్తుంది. కాబట్టి మీరు పవర్ బిఐ కానీ డేటా సైన్స్ కానీ డేటా అనలిటిక్స్ కానీ బిజినెస్ ఇంటెలిజెన్స్, డేటా వేర్ హౌసింగ్, ఇవన్నీ కూడా మంచి జాబ్ అవకాశాలు ఇచ్చే కోర్సులు ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో. ఒక 20 ఇయర్స్ బ్యాక్ వెళ్తే మేమంతా సి, సి ప్లస్ ప్లస్, జావా, డాట్ నెట్ ఇవన్నీ నేర్చుకుని ఐటీలోకి వచ్చాం. బట్ ఇప్పుడు జావా నేర్చుకొని డాట్ నెట్ నేర్చుకొని మనం ఐటీలోకి వెళ్తానంటే వెళ్ళొచ్చు, బట్ ద ప్రాబ్లం ఏంటంటే ఒక 1 ఇయర్ పడుతుంది జావా నేర్చుకోవడానికి. అంత టైం మనకు ఉండదు, అంత ఓపుగా కూడా మనకు ఉండదు. ఏదైనా టూల్స్ నేర్చుకొని మనం ఐటీలోకి వెళ్ళగలమంటే ఎస్, పవర్ బిఐ, ఎంఎస్బిఐ, డేటా అనలిటిక్స్, డేటా సైన్స్ ఇవి బాగా నేర్చుకొని మనం వెళ్ళొచ్చు. ఓకే, సో ఇవంతా చెప్తాను మీకు, డేటా సైన్స్ అంటే ఏంటి, డేటా అనలిటిక్స్ అంటే ఏంటి. తర్వాత ఎనీబడీ కెన్ లెర్న్ అంటే ఎవరైనా నేర్చుకోవచ్చు. నాకు చాలా మంది ఏం ఫోన్ చేస్తారంటే, సార్ నాకు పెళ్ళి అయిపోయి 10 ఇయర్స్ అవుతూ ఉంది, ఐఎమ్ ఏ హౌస్ వైఫ్, నేను ఒక గృహిణిగా ఉన్నాను, నాకు 10 ఇయర్స్ నుంచి ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్ సార్, బట్ ఐఎమ్ ప్లానింగ్ టు జంప్ ఇన్ టు ఐటీ ఇండస్ట్రీ, నేను ప్లానింగ్ టు ఒక ఏదో కోర్స్ నేర్చుకొని ఐటీలోకి వెళ్ళాలనుకుంటున్నాను, నాకు కోడింగ్ స్కిల్స్ పెద్దగా లేవు, నేను జాబ్ తెచ్చుకోదానికి ఏదైనా అవకాశం ఉందా అంటే ఉంది.
సో ఈరోజు మీరు సీక్వల్ నేర్చుకొని దానిపైన డేటా అనలిటిక్స్ కానీ బిజినెస్ ఇంటెలిజెన్స్, పవర్ బిఐ లాంటి టూల్స్ నేర్చుకుంటే మీకు కోర్స్ అంతా కలిపి 2 to 3 months లో అయిపోతుంది. కోర్స్ అంతా కలిపి మీకు 2 to 3 months లో అయిపోతుంది. మీరు కూడా ఈజీగా జాబ్స్ రావడానికి కంప్లీట్ ట్రైనింగ్ goonlinetrainings.com ఎస్పెషల్లీ నేను మీకు ఇస్తాను. అర్థమవుతుంది? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, పర్సనల్గా మాట్లాడాలి అనుకున్నా, ఇక్కడ స్క్రీన్లో మీ నంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఆ నెంబర్స్ని మీరు పింగ్ చేసేసి మమ్మల్ని అడగొచ్చు. ఇవన్నీ కూడా వాట్సాప్ నంబర్స్, మీకు టైం ఉన్నప్పుడు పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు. లేదు, నా మెకానికల్ బ్యాక్గ్రౌండ్ అండి, ఒక 5-6 years నుంచి నేను మెకానికల్ ఫీల్డ్లోనే ఉన్నాను, శాలరీస్ అంతగా మాకు లేవు, నేను ఐటీలోకి రావచ్చా, పవర్ బిఐ నేర్చుకోమని చాలామంది నాకు చెప్పారు, నేను నేర్చుకోవచ్చు అంటే బ్రహ్మాండంగా నేర్చుకోవచ్చు. మీరు ఈజీగా జాబ్ కూడా మీరు సంపాదించవచ్చు ఐటీ ఇండస్ట్రీలో. మనం హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నై, పూణే ఇక్కడే కాకుండా ప్రపంచం మొత్తం మీద కూడా మనకు చాలా అవకాశాలు ఈ ఐటీలో పవర్ బిఐ ప్లస్ ఎంఎస్బిఐ ఇవన్నీ కల్పిస్తూ ఉన్నాయి. బట్ బ్యాక్ బోన్ ఏంటి అంటే ఎస్క్యూఎల్ సర్వర్ మీకు రావాలి. అర్థమవుతుందా? ఎస్క్యూఎల్ అంటే ఏంటి, ఎస్క్యూఎల్ సర్వర్ అంటే ఏంటి, ఎంత టైం పడుతుంది, ఇవన్నీ కూడా ఈరోజు క్లాసులో మీకు వెరీ వెరీ బేసిక్స్ నుండి నేర్పిస్తాను. అంటే అర్థం ఏంటి, ఐ అస్యూమ్, నేను ఏమనుకుంటున్నానంటే మీరు అసలు నాన్ ఐటీ నుండే వస్తున్నారు, మీరు ఇదే ఫస్ట్ టైం సీక్వల్ కోసం నేర్చుకుంటా ఉన్నారు అని ఊహించి అని అనుకొని నేను క్లాస్ మొదలు పెడతాను. వెరీ వెరీ బేసిక్స్ నుండి వెరీ వెరీ అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. మనకి 40 classes లో ట్రైనింగ్ అయిపోతుంది. అర్థమవుతుందా? కంప్లీట్గా మనకి 40 classes ఉంటాయి. డైలీ రికార్డెడ్ వీడియోస్ కూడా నేను మీకు ఇస్తాను. అర్థమవుతుందా? సో డైలీ 45 classes వరకు మనకు ఉంటుంది. మండే టు ఫ్రైడే వరకు మాత్రమే క్లాసెస్ ఉంటాయి, ఇదే టైమింగ్లో ఉంటుంది. అర్థమవుతుందా? ఆల్ వీడియోస్ కూడా నేను షేర్ చేస్తాను మీకు. రియల్ టైమ్ ఇష్యూస్, తర్వాత కోడింగ్ రాని వారు స్లోగా కోడింగ్ నేర్చుకుంటారు, తర్వాత సివి ప్రిపరేషన్ అట్ ద ఎండ్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ట్యూనింగ్, కేస్ స్టడీస్, మినీ ప్రాజెక్ట్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రిపరేషన్స్, సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ కూడా మేమే మీకు ఇస్తాం. తర్వాత ఈ కోర్సు మీరు జాయిన్ అయితే 6 months వ్యాలిడిటీ ఉంటుంది. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు మీరు కోర్సు జాయిన్ అయితే ఏదైనా కారణం వలన మీరు కోర్సులో ఆగిపోతే 6 months లోపల యూ కెన్ యూనో అగైన్ రీజాయిన్ దిస్ కోర్స్. 6 months తర్వాత ఈ కోర్స్కి వ్యాలిడిటీ మీకు ఉండదు. అర్థమవుతుందా? సో ఇట్లాగా goonlinetrainings.com తెలుగులోనే, తెలుగు మాధ్యమంలోనే ఫస్ట్ టైము మంచి ఫ్యాకల్టీస్తో మీకు తెలుగులో ట్రైనింగ్స్ ఇస్తూ ఉంది. మనం ఇంగ్లీష్ కంటే కూడా మన మాతృభాష తెలుగు కాబట్టి మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుంది? మనకి చాలా తెలుగులో ఛానల్స్ ఉంటాయి, బట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక క్లాస్ రెండు క్లాసులు చెప్తారు, తర్వాత సరిగ్గా చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా రిచ్ ఎక్స్పీరియన్స్ ఉండదు అందులో. సరిగ్గా చెప్పలేకపోవటం, లేకపోతే మధ్య మధ్యలో వదిలేయటం, ఏదేదో చెప్పేసి ఆపేయటం, అలాంటి యూట్యూబ్ ఛానల్స్ మనం చూస్తూ ఉంటాం. అర్థమవుతుంది? నాకు చాలా మంది లండన్ నుంచి, యూకే నుంచి, తర్వాత యూనో సింగపూర్, మలేషియా, అమెరికా, కెనడా నుంచి మన తెలుగు వాళ్ళు అడిగి మీ ఛానల్స్ ఇంగ్లీష్లో చాలా బాగుంటున్నాయండి, తెలుగులో కూడా చెప్పండి, చాలామంది స్మాల్ టౌన్ పీపుల్కి ఉపయోగపడతాయి. వాళ్ళకి కూడా నాన్ ఐటీ పీపుల్, తెలుగు మాధ్యమంలో చదువుకున్న వాళ్ళు, సబ్జెక్ట్ లేకపోవడం ఒకటి, రెండోది ప్రాపర్గా గైడెన్స్ లేకపోవడం, ఏ కోర్సు చేస్తే మనకు జాబులు వస్తాయి తెలియలేకపోవడం, ఏదో హైదరాబాద్ వచ్చి అమీర్పేటలో ఏదో సి కానీ సి ప్లస్ ప్లస్ కానీ ఏదో కోర్సు నేర్చుకుంటారు, తర్వాత ప్రాపర్ గైడెన్స్ వాళ్ళు ఎవరు, ఇన్స్టిట్యూట్ వాళ్ళు, అట్లా ఇబ్బందులు కూడా పడతా ఉంటారు. ఒకటి డబ్బులు లేకపోవటం, రెండోది టైం లేకపోవటం, మూడోది సరైన గైడెన్స్ లేకపోవడం, తర్వాత సబ్జెక్ట్ ఇన్డెప్త్ గా చెప్పిన వాళ్ళు లేకపోవటం, తర్వాత వీళ్ళు కూడా పెద్దగా ఎఫర్ట్స్ బెటర్. డబ్బులున్న వాళ్ళు అయితే మంచి ఇన్స్టిట్యూట్లకు వెళ్తారు, బాగా డబ్బులు పే చేస్తారు, బట్ ఎన్ని ఇన్స్టిట్యూట్లను మనం తిరుగుతాం మనకున్న డబ్బులతో? తిరగలేం. 1 or 2 ఇన్స్టిట్యూట్లో మనం చూసి తర్వాత సరిగ్గా సబ్జెక్ట్ నేర్చుకోలేక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఏదో 10,000, 5,000, 20,000 జాబులు చేసుకుంటాం. బట్ మీకు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఉదాహరణకి డేటా అనలిటిక్స్ వైపు, ఇది ఎనీబడీ కెన్ డూ దిస్ కోర్స్, అంటే చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా మీరంతా కూడా కోర్స్ నేర్చుకోవచ్చు. సో పవర్ బిఐ, ఎంఎస్బిఐ, తర్వాత దీనికి బ్యాక్ బోన్ ఏంటంటే ఎస్క్యూఎల్ సర్వర్. ఓకే, ఎంఎస్బిఐ అంటే ఏంటి, పవర్ బిఐ అంటే ఏంటి, తర్వాత సీక్వెల్ సర్వర్ అంటే ఏంటి, ఎస్క్యూఎల్ సర్వర్ అంటే ఏంటి, ఇవన్నీ 1 by 1 మాట్లాడతాను. సో అంతవరకు మీకు తెలియాల్సింది ఏంటంటే ఈ ఛానల్ ద్వారా డైలీ ఇదే టైంకి, యూనో ఈవినింగ్ 6 PM అవుతుంది ఇండియాలో,
సో 6 PM ఐఎస్టీ నుండి 7 PM ఐఎస్టీ వరకు డైలీ ఇదే మీటింగ్ ఐడితో మీ క్లాసెస్ జరుగుతాయి, మండే టు ఫ్రైడే వరకు జరుగుతాయి. అర్థమవుతుందా? మీకు మీటింగ్ ఐడి లేకపోతే మీరు ఈ నంబర్కి పింగ్ చేసి వాట్సాప్ చేసి మీటింగ్ ఐడి ఇవ్వమంటే మేము ఇస్తాం. సో దట్ యూ కెన్ ఆల్సో అటెండ్, మీరు కూడా ఈ క్లాసెస్కి మండే నుంచి ఫ్రైడే వరకు అటెండ్ అవ్వచ్చు. ఇది నేర్చుకుంటూ మీరు పవర్ బిఐ కానీ, ఎంఎస్బిఐ కానీ, ట్యాబ్లు కానీ, డేటా సైన్స్ కానీ, బిగ్ డేటా హడూప్ కానీ ఇవన్నీ కోర్సులు నేర్చుకోవచ్చు. అవన్నీ కోర్సులకి కూడా ఇది ప్రధానం ఆర్ ఫౌండేషన్. ఎస్క్యూఎల్ అనేది ఫౌండేషన్. అర్థమవుతుందా? సో ఈరోజు మనం ఎస్క్యూఎల్ కోసం మాట్లాడదాం. ఎస్క్యూఎల్ అంటే ఏంటి, ఎస్క్యూఎల్ సర్వర్ ఏంటి, తర్వాత ఎందుకు మనం ఈ కోర్సు నేర్చుకోవాలి, తర్వాత ఎలాంటి ఆపర్చునిటీస్ మనకి ఉంటాయి, ఫ్రెషర్గా నేను నేర్చుకుంటే ఉపయోగపడుతుందా? ఎస్, ఫ్రెషర్గా కూడా మీకు ఉపయోగపడుతుంది. 10 ఇయర్స్ నాకు కెరియర్లో గ్యాప్ ఉంది, నేను నాన్ ఐటీలోనే 10 సంవత్సరాలు ఉన్నాను, నేను బీకామ్ చేశాను, లేకుంటే బాటనీ జువాలజీలో ఉన్నాను, నేను యూనో ఒక ఐ హావ్ డన్ మై యూనో బీటెక్ సివిల్లో ఉన్నాను, నేను ఈరోజు ఎస్క్యూఎల్ సర్వర్, పవర్ బిఐ, ఎంఎస్బిఐ లాంటి టెక్నాలజీస్ నేర్చుకొని ఐటీలోకి రావచ్చా, మీరు కంప్లీట్గా గైడెన్స్ మాకు ఇవ్వగలుగుతారా లాస్ట్ మూమెంట్ వరకు అంటే ఎస్. సో goonlinetrainings.com లాస్ట్ 10-12 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉంది. నేను పర్సనల్లీ ఐ హ్యావ్ 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ. నేను ఒక 10 ఇయర్స్ బెంగళూరులో వర్క్ చేశాను, పెద్ద పెద్ద కంపెనీస్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇచ్చాను, అలాగే అమీర్పేటలో కూడా ఐ హావ్ గివెన్ లాట్ ఆఫ్ ట్రైనింగ్స్, అలాగే ఆన్లైన్లో కూడా చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చాను, కెనడా, అమెరికా, ఇండియాలో కూడా థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఐ ట్రైన్డ్ నేను పర్సనల్లీ కూడా. సో రిచ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో అందుకోసం అని చెప్పి ఈ నాలెడ్జ్ వేరే వాళ్ళకి షేర్ చేయాలనే ఉద్దేశంతో, తర్వాత స్మాల్ టౌన్ పీపుల్ చాలా మందికి ఆపర్చునిటీస్ దొరకవు. మీరు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నా లేకుండా మీ దగ్గర డబ్బులు ఉన్నా ఈజీగా మీరు కోర్సులు నేర్చుకోగలుగుతారు. బట్ స్మాల్ టౌన్ పీపుల్కి, తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళకి ఏ కోర్సు నేర్చుకోవాలి, ఎవరు మనకు చెప్తారు అనే ధ్యాస కానీ ఉండదు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఐటీలో రావాలి అనుకుంటే 2-3 మంత్స్ టైంలో దే కెన్ చేంజ్ దైర్ కెరియర్. కొందరికి 3 మంత్స్ పట్టొచ్చు, కొందరికి ఇంకో 1 or 2 మంత్స్ పట్టొచ్చు. బట్ ప్లాన్ ఏ ఆల్రెడీ మనకుంది. ప్లాన్ ఏ ఏంటంటే, కరెంట్ మనం ఏదో జాబ్ చేస్తా ఉన్నాం, ఆ జాబ్ మనకు ఆల్రెడీ ఉంది, ఒక 15,000 or 10,000 సంపాదిస్తా ఉన్నాం. బట్ అందుకంటే మంచి జాబ్లోకి వెళ్ళాలి, ఐటీలోకి వెళ్ళాలి అనుకుంటే మనం ఏం చేయాలి, స్లోగా ప్లాన్ బి కూడా మొదలెట్టాలి. సో ప్లాన్ బి ఏంటి, ఈ కోర్సులు నేర్చుకోవటం, మెల్లమెల్లగా ప్రిపేర్ అవుతూ ఆ ఫస్ట్ జాబ్ని వదిలేసి ఇందులోకి పర్మనెంట్గా వచ్చేయటం. అర్థమవుతుందా? సో ఇండియాలో మనకి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మీరు ఇంటర్వ్యూకి వెళ్తే, ఎస్క్యూఎల్ సర్వర్, పవర్ బిఐ, ఎంఎస్బిఐ పెట్టుకొని వెళితే మీకు మినిమం 8 లాక్స్ నుంచి 8 లక్షల నుంచి 10-12 లక్షల శాలరీస్ ఇచ్చే కంపెనీలు ఇప్పుడు రెడీగా ఉన్నాయి. ఈరోజు జనవరి 2021 ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో ఈ రోజులో ఇంత అవకాశాలు మన దగ్గర ఉన్నాయి, 29th January 2021 కదా, ఇన్ని అవకాశాలు ఉన్నాయి. ద ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి ఏం కోర్స్ నేర్చుకోవాలి, ఎవరి దగ్గర నేర్చుకోవాలి, ఎంత టైం నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాత మాకు సివి ప్రిపరేషన్ ఎవరు చేస్తారు, తర్వాత ఎలా గైడెన్స్ ఇస్తారు, ఇదన్నీ ఇచ్చిన వాళ్ళు మీకు ఉండరు. చాలామంది కోర్సు నేర్పించి వదిలేస్తారు, దే డోంట్ షేర్ దేర్ నెంబర్స్, వాళ్ళు ఫోన్ నెంబర్లు మీకు ఇవ్వరు, వాళ్ళు మీరు ఫోన్ చేస్తే వాళ్ళు విసుక్కుంటూ ఉంటారు, ఇవన్నీ కూడా ఇష్యూస్. సో మీకు కంప్లీట్గా సపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా మేము చేయడానికి రెడీగా ఉన్నాం. సో మేము కంప్లీట్లీ ఇన్ హైదరాబాద్లో ఉంటాం, బట్ యూనో మార్నింగ్ సెషన్లో మనకి అన్ని ఇంగ్లీష్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి ఆన్లైన్. మార్నింగ్ 6:30 to 7:30, 7:30 to 8 ఈ బ్యాచెస్ మార్నింగ్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. ఈవినింగ్ ఫస్ట్ టైం మనం సీక్వెల్ సర్వర్ని యూనో చాలామంది కోరిక మేరకు తెలుగు మీడియంలో చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఇందులో మీకు ఏ టు జెడ్ వెరీ వెరీ అడ్వాన్స్డ్ బేసిక్ నుంచి వెరీ వెరీ బేసిక్, మీకు ఏమీ తెలియదు, మీకు ఏమీ తెలియదు, ఈరోజు మీరు కంప్యూటర్ని చూస్తూ ఉన్నారు అన్న దగ్గర నుంచి మిమ్మల్ని సో అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ స్కిల్స్ నేర్పించడం జరుగుతుంది. ఒక 3 ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎట్లా సంపాదిస్తారో వాళ్ళంతా కూడా అట్లాంటి ఎక్స్పీరియన్స్ సంపాదించుకొని మీరు వెళ్ళటం అయితే జరుగుతుంది. అర్థమవుతుందా? సో దీని వలన సో చాలా మంది ఎవరైతే ఊళ్ళల్లో ఉంటారో, స్మాల్ టౌన్స్లో ఉంటారో, వాళ్ళకి మీరు తెలియజేయండి ఇలాంటి కొన్ని ఛానల్స్ ఉన్నాయి, మీరు దీన్ని సబ్స్క్రైబ్ అవ్వండి. సో యూ కెన్ గో టు యూట్యూబ్, యూట్యూబ్లోకి వెళ్ళి భాస్కర్ జోగి అని కొట్టండి, నా ఛానల్ దొరుకుతుంది. అందులో
చాలా వీడియోస్ ఇంగ్లీష్ లో ఉంటాయి. సో అవన్నీ అందరికీ అర్థం అవ్వకపోవచ్చు, బట్ చాలా మంది ఆ వీడియో చూసి జాబులు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమవుతుందే? సో ఎవరికైతే ఇంగ్లీష్ రాదో వాళ్ళ కోసం అని చెప్పి ఇది మనం ఈరోజు స్టార్ట్ చేస్తా ఉన్నాం. సో ఈరోజు నేను ఏం చేస్తానంటే ఇంట్రడక్షన్ టు ఎస్క్యూఎల్ అది మనం మొదలెడతాం. అర్థమవుతుందా? సో ఈరోజు మనం ఏం మొదలు పెడతామంటే ఇంట్రొడక్షన్ టు ఆర్డిబిఎంఎస్. ఓకే, సో ఇంట్రో టు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో దిస్ ఇస్ వాట్ అవర్ టాపిక. క్లియర్? ఒకసారి మీరు ఇవన్నీ ఇంచుమించు మీకు అర్థమై ఉంటాయి. సో ఏమేమి మనం కవర్ చేస్తాం ఈ 45 డేస్ కోర్సులో, మనం ఏమేమి కవర్ చేస్తామంటే, మీకు ఇది మార్నింగ్ టైం కదా, ఇది ఈవినింగ్ టైం మీకు పెడతా. ఈవినింగ్ అయితే 6 PM ఇది మనం మాట్లాడుతుంది, ఇది తెలుగు కాబట్టి 6 PM నుంచి 7 PM వరకు ఉంటుంది. సరేనా? ఇది ISTE అంటే ఇండియన్ స్టాండర్డ్ టైమింగ్స్, ఇది తెలుగు. అదే మీకు మార్నింగ్ అయితే 6:30 వరకు ఉంటుంది మార్నింగ్ టైంలో. ఈ ISTE అంటే ఇండియన్ స్టాండర్డ్ టైమింగ్ అన్నమాట. అర్థమవుతుందా? సో మనం ఏమేమి నేర్చుకుంటాం ఈ 45 డేస్? స్ట్రిక్ట్లీ మండే టు ఫ్రైడే వరకే క్లాసెస్ ఉంటాయి, సాటర్డే సండే ఉండదు. సాఫ్ట్వేర్ అంతా నేనే ఇస్తాను, మీ ల్యాప్టాప్లో నేనే ఇన్స్టాల్ చేస్తాను, ఆన్లైన్ ఇదంతా జరిగిపోతుంది. మీకు ఒక మంచి ఇంటర్నెట్ ఉంటే చాలు, ఇంటర్నెట్ ఉండి స్పీకర్స్ ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది. ఎలాంటి ల్యాప్టాప్ కొనుక్కోవాలి, ఎలాంటి కాన్ఫిగరేషన్ ఉండాలి కూడా నేను చెప్తాను. మినిమం 2 GB నుంచి 3 GB ర్యామ్ ఉండాలి, మినిమం 500 GB హార్డ్ డిస్క్, ఎనీ ప్రాసెసర్. సో బేసిక్ ల్యాప్టాప్ ఒక 20,000 నుంచి 25,000 రూపీస్ ల్యాప్టాప్ మీకు దొరికితే కొనుక్కోండి. సో జియో నెట్వర్క్ కానీ ఎయిర్టెల్ నెట్వర్క్ కానీ బాగా ఉంది, అది పెట్టేసుకుంటే యూ కెన్ అటెండ్ మై లైవ్ క్లాసెస్. ఏదైనా క్లాస్ మీరు మిస్ అయితే కంప్లీట్గా ఆ రోజు క్లాస్ రికార్డింగ్ మీకు ఇచ్చేస్తాను. ఈ క్లాస్ అయిన తర్వాత మీకు ఈ క్లాస్ రికార్డింగ్ కూడా వస్తుంది, కాబట్టి మీరు ఇబ్బంది అల్సిన పడి పని లేదు. కానీ ఈ ఈ వీడియో మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? నేను ఒక లింక్ పంపిస్తాను, ఆ లింక్లో ఉన్న వీడియో డౌన్లోడ్ చేసుకొని మీరు మీ కంప్యూటర్లో దాచుకోండి. సో ఎందుకు అంటే ఎవ్రీ 48 అవర్స్ 48 గంటల తర్వాత ఆ లింక్ పోతుందన్నమాట, ఆ లింక్లో వీడియో ఉండదు. కాబట్టి ఇచ్చిన వీడియోని ఒక 1 అవర్లో 2 అవర్స్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మీకు అది మీరు ఆ సిస్టంలో మీరు పెట్టేసుకొని వెనవర్ యూ వాంటెడ్ టు గెట్ ఇట్ బ్యాక్, ఎప్పుడైనా మీకు కావాలి అనుకుంటే ఆ వీడియోని మీరు ప్లే చేసుకుని చూసుకోవచ్చు. అర్థమవుతుందా? సో కేస్ స్టడీస్ అన్ని కూడా చాలా కాంప్లెక్స్ కేస్ స్టడీస్ ఇస్తాం. నేను ఐ యూస్ టు ట్రైన్ లాట్ ఆఫ్ ఐఐటి పీపుల్, బిట్స్ బిలానీ పీపుల్ని ట్రైన్ చేస్తూ ఉండేవాడిని కార్పొరేట్ ట్రైనింగ్ లో. కార్పొరేట్ ట్రైనింగ్ అంటే కంపెనీస్ వాళ్ళు బిట్స్ బిలానీ వాళ్ళని, తర్వాత ఐఐటి వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుని ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి, ఈ బేసిక్స్ నుండి అడ్వాన్స్డ్ వరకు. వాళ్ళకి ఈ ట్రైనింగ్స్ ఏమైనా ఇచ్చేవాళ్ళు, ఇవే కేస్ స్టడీస్ వాళ్ళకి కూడా ఇచ్చేవాళ్ళు. మంచి కాంప్లెక్స్ కేస్ స్టడీస్ ఉంటాయి, ఇవి కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీకు వస్తుంది అన్న. సో మనం ఈ 45 డేస్లో ఏమేమి నేర్చుకుంటాం? ఇంట్రడక్షన్ టు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అసలు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి, ఆర్డిబిఎంఎస్ అంటే ఏంటి నేర్చుకుంటాం. తర్వాత డేటాబేస్ డిజైన్ ఫీచర్స్, ఫైల్స్, ఫైల్ గ్రూప్స్ ఇవంటి ఏమి కూడా నేర్చుకుంటాం. తర్వాత డేటా టైప్స్ అంటే ఏమిటి, అవి ఎట్లా ఉపయోగపడతాయి మనకు, అవి కూడా నేర్చుకుంటాం. బిజినెస్ ఇంటిగ్రిటీ, ఇంటిగ్రిటీ అంటే కరెక్ట్నెస్, ట్రూత్ అనమాట, బిజినెస్ ఇంటిగ్రిటీ కోసం నేర్చుకుంటాం. సిస్టమ్ డేటాబేసెస్ అని కొన్ని ఉంటాయి, వాటి కోసం తెలుసుకుంటాం. ఎస్క్యూఎల్ కమాండ్స్, డిడిఎల్, డిఎంఎల్, టీసీఎల్, డిసిఎల్, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అని చాలా చాలా కమాండ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా విపులంగా, క్షుణ్ణంగా, చక్కగా, మెల్లగా మీరు అర్థం చేసుకుంటారు. తర్వాత రైటింగ్ క్వరీస్, క్వరీస్ అంటే ఏంటి అవన్నీ. తర్వాత ర్యాంకింగ్ ఫంక్షన్స్, సిటీ, ఇదంతా సిలబస్ మనకి 45 డేస్లో కవర్ అవుతుంది. ఈసీక్వల్ ప్రోగ్రామింగ్, టెంప్ టేబుల్స్ అంటే ఏంటి, వ్యూస్, ఇండెక్స్డ్ వ్యూస్, స్టోర్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్, కర్సర్స్, ట్రిగ్గర్స్, ట్రాన్సాక్షన్స్, లాక్స్, కంకరెన్సీ, ఇండెక్సెస్, పర్ఫార్మెన్స్ ట్యూనింగ్, కేస్ స్టడీస్, ఇవన్నీ కూడా మీకు A to Z ఇంగ్లీష్ మీడియంలో ఉన్న పీపుల్ లాగానే మీకు కవర్ అవుతాయి. కాబట్టి యు నీడ్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. అర్థమవుతుందా? సో ఓన్లీ మీకు ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా తెలుగులో నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అర్థమవుతుందా? సో 45 డేస్ క్లాసెస్ ఉంటుంది,
మండే టు ఫ్రైడే వరకే క్లాసెస్ ఉంటాయి, తర్వాత మీటింగ్ ఐడి మీకు ఇది మారొచ్చు లేకపోతే కొత్త మీటింగ్ ఐడి ఉండొచ్చు. మీటింగ్ ఐడి మీకు రాకపోతే కనుక యూ కెన్ సెండ్ మీ ఏ మెయిల్ ఆర్ యూ కెన్ సెండ్ మీ యూనో ఏ వాట్సాప్ యూనో మెసేజ్ టు మై నంబర్. ఇది 9000075637 ఉంది కదా, దట్ ఈస్ మై వాట్సాప్ నంబర్. అలాగే భాస్కర్ జోగి అట్ gmail.com ఉంది కదా, అది నా పర్సనల్ ఈమెయిల్ ఐడి, మీరు పంపించవచ్చు. సార్ నేను లైవ్ లో మీరు చూశాను, ఐ వాంటెడ్ టు ఎన్రోల్ ఫర్ ద క్లాస్, నాకు మీటింగ్ ఐడి పంపించండి అంటే నేను పంపిస్తాను. సో మండే టు ఫ్రైడే ఈ క్లాసెస్ కంటిన్యూస్ గా ఉంటాయనన్న మీరు మిస్ కాకుండా అటెండ్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పండి. సో సీక్వల్ నేర్చుకుంటే మీరు రాబోయే క్లాసెస్ పవర్ బిఐ కానీ ఎంఎస్బిఐ కానీ డేటా సైన్స్ కానీ బిగ్ డేటా హడూప్ ఇలాంటి కోర్సులన్నీ కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి. పైథాన్ ఇవన్నీ కూడా ఈజీగా అర్థమైపోతాయి. ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, తర్వాత సీక్వల్ అజ్యూర్ క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట, ఇవన్నీ కూడా మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ద బేసిక్స్ ఏంటన్నా ఎస్క్యూఎల్ మీకు వచ్చాను అడుగుతాను నేను చాలా మందికి. సార్ మాకు పవర్ బిఐ ట్రైనింగ్ కావాలని అడుగుతారు వాళ్ళు, మీకు ఎస్క్యూఎల్ వచ్చాను అడుగుతాను, సార్ మాకు రాదండి అంటారు, నాకు బేసిక్స్ వచ్చాను కూడా అంటాడు, నేను ఆ పేరు వినలేదు అంటాడు. సో వాళ్ళకి ఏం చెప్తారంటే పవర్ బిఐ నేర్చుకుంటే జాబ్ వచ్చేస్తుంది అంటారు. సో దట్ ఈస్ ఫేక్, అది కరెక్ట్ కాదు. పవర్ బిఐ నేర్చుకుంటే జాబ్ రాదు, పవర్ బిఐతో పాటుగా ఇన్డెప్త్ ఆఫ్ ఎస్క్యూఎల్ రావాలి. చాలా మంది ఏమనుకుంటారంటే మీద మీద ఎస్క్యూఎల్ వస్తే జాబ్ వచ్చేస్తుంది ఏమో అనుకుంటారు, అది కూడా కరెక్ట్ గా కాదు. ఇన్డెప్త్ ఆఫ్ ఎస్క్యూఎల్ సర్వర్ రావాలి నాన్న, అర్థమవుతుంది. సో ఇవన్నీ మీకు కవర్ చేయబడతాయి. సో టుడే ద ఫస్ట్ టాపిక్ ఇంట్రడక్షన్ టు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ RDBMS, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కోసం మాట్లాడదాం. తర్వాత రేపైతే మనకు సాటర్డే కాబట్టి క్లాస్ ఉండదు, సండే కూడా క్లాస్ ఉండదు. మండే క్లాస్లో మళ్ళీ మనం వేఆర్ గోయింగ్ టు బి డిస్కసింగ్ అబౌట్ రిమైనింగ్ టాపిక్స్, డైలీ 1 అవర్ మాట్లాడడం. సో ప్రతి క్లాస్ కూడా మనకి రికార్డింగ్ చేసి నేను మీకు ఇస్తాను, అర్థమవుతుందా లేదా? సో హోప్ యూర్ ఏబుల్ టు అండర్స్టాండ్ వెరీ వెరీ క్లియర్లీ. ఇది తెలుగులో ఉంటుంది కాబట్టి ఎనీబడీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి ఐటీలో రావాలనుకుని ఉంటే కనుక వాళ్ళకి చెప్పండి ఏ కోర్సు నేర్చుకోవాలి, దీని తర్వాత ఇంకేం కోర్సు ఉన్నా నేర్చుకోవడానికి అని అడిగితే చెప్పండి. పవర్ బిఐ, ఎంఎస్బిఐ, తర్వాత రిపోర్టింగ్ టూల్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో. ఒక 45 డేస్ 2 మంత్స్ నువ్వు కష్టపడితే జాబ్స్ నీకు ఈజీగా వచ్చేయడానికి అవకాశం ఉంటుంది, సరేనా? సో ద ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే ఇంట్రడక్షన్ టు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. మనం 1920 ఈ టైంలో మనకి ఏమైంది అంటే 1920లో చార్లెస్ బాబేజ్, ఓకే, చార్లెస్ బాబేజ్ కంప్యూటర్ ని కనుక్కున్నారని మనం చాలా పుస్తకాలు చదువుకు ఉంటాం. సో దే హ్యావ్ ఇన్వెంటెడ్ ఎ కంప్యూటర్ ఇన్ 1920. తర్వాత 1930 1940 ఆ ప్రాంతంలో మనకు చాలా లాంగ్వేజెస్ వచ్చాయి, లాంగ్వేజ్ ఏ, తర్వాత 1940లో లాంగ్వేజ్ బి, ఒక లాంగ్వేజ్ వచ్చింది. ఎందుకు లాంగ్వేజ్ మనకు ఉండాలి? మనం ఒక పని చేయాలనుకోండి, ఉదాహరణకు నేను మీకు ఒక పని చెప్పాలి, అక్కడికి వెళ్ళి యాపిల్ పళ్ళు కొనుక్కురా అన్నాను. సో ఐఎమ్ యూజింగ్ తెలుగు లాంగ్వేజ్ కదా, ఒక లాంగ్వేజ్ నేను చెప్తేనే మీకు మాట అర్థమవుతుంది. సో నేను లాంగ్వేజ్ కాకుండా ఎట్లా మాట్లాడతాను, మీకు కంప్యూటర్తో మీరు పని చేయించాలనుకుంటే ఏదో ఒక భాషలోన మీరు కంప్యూటర్తో కమాండ్ ఇవ్వాలి. సో అలాంటి లాంగ్వేజ్ ప్రపంచంలో ఇన్వెంట్ చేస్తున్నప్పుడు యూనో లాంగ్వేజ్ కాల్డ్ ఏ, లాంగ్వేజ్ కాల్డ్ బి, అలాగలాగా 1950s and 60s ప్రపంచంలో అద్భుతమైన లాంగ్వేజ్ ఒకటి వచ్చింది, దాని పేరు సి లాంగ్వేజ్. అర్థమవుతుందా? ఇది అద్భుతంగా పనిచేయడానికి కారణం ఇది ఇంగ్లీష్ లాగా ఉంటుంది. ఇంగ్లీష్లో మనం ఏం చెప్తాం, బై అన్ యాపిల్, ఓకే, కమ్ హియర్, గో దేర్, సిట్, స్టాండ్, డ్రింక్ వాటర్, ఇలా కమాండ్స్ ఇస్తాం కదా. సో డ్రింక్ అంటే డ్రింక్, సిట్ అంటే సిట్, స్లీప్ అంటే స్లీప్, ఇట్లాగా ఇంగ్లీష్లో మనం చెప్తే కంప్యూటర్ అర్థం చేసుకునే కెపాసిటీ కంప్యూటర్కి వచ్చేసింది. అందువలన సి లాంగ్వేజ్ చాలా పాపులర్ ప్రపంచంలో అయిపోయింది. దీన్ని చేసింది, దీన్ని చెప్పింది, దీన్ని కనుగొన్నది ఎవరు అంటే డాక్టర్ డెన్నిస్ రిచీ, ఓకేనా? ఇతను హీ వాజ్ అ సైంటిస్ట్ ఇన్ బెల్ లాబొరేటరీస్ అమెరికా, ఓకే, బెల్ ల్యాబ్స్ యుఎస్లో
హీ వాజ్ ఏ రీసెర్చ్ ఫెలో అనమాట. అతను బ్రహ్మాండంగా రీసెర్చ్ చేసి ఒక ప్రపంచానికి ఉపయోగపడిన ఒక లాంగ్వేజ్ కనుక్కున్నాడు. అంటే కంప్యూటర్ అంటే ఏంటి, ఒక మెషిన్ కదా. ఒక మెషిన్ కి మెషిన్ సి అంటే ఇంగ్లీష్ అర్థం చేసుకుంటుంది. అంటే ఒక ఒక మనిషి తెలుగు మాట్లాడొచ్చు, ఒక మనిషి ఇంకొక మనిషి ఇంగ్లీష్ మాట్లాడొచ్చు, ఒక మనిషి ఇంకొక మనిషి హిందీ మాట్లాడొచ్చు, కానీ ఒక మనిషి ఒక కంప్యూటర్ ఒక మెషిన్ ఇంగ్లీష్ లో మాట్లాడడం అది గొప్పతనం ఇక్కడ. అర్థమవుతుంది? సో కంప్యూటర్ అది ఒక మెషిన్ అయినప్పటికీ దాన్ని మనం దాంతో మనం సి లాంగ్వేజ్ లో సంభాషించడం అంటే ఇంగ్లీష్ లాగే ఉంటుంది ఇది. దాంతో మన కమాండ్స్ ఇవ్వటం వలన చాలా పనులు మనం చక్కబెట్టుకోవచ్చు అనమాట. అలాగా ప్రపంచంలో ఈ సి లాంగ్వేజ్ వచ్చింది. అర్థమవుతుందా? తర్వాత 1970s లో మనకి ఇంకొన్ని లాంగ్వేజెస్ వచ్చాయి. సో సి ప్లస్ ప్లస్, సిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సి హ్యాస్ లాట్ ఆఫ్ ఇష్యూస్. అందువల్ల మనకి ఏం ప్రాబ్లం, మనకి ఇంకొక లాంగ్వేజ్ వచ్చింది, సి ప్లస్ ప్లస్ వచ్చింది. తర్వాత జావా, ఇలాగ చాలా చాలా ప్రోగ్రామ్స్ వచ్చేసాయి. 1980s లో మనకి జావా వచ్చింది. అర్థమవుతుంది లేదా? సో ఇట్లాగ చాలా లాంగ్వేజ్ ప్రపంచంలో వచ్చేసాయి. ఇవన్నీ కూడా ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజెస్. ఇంగ్లీష్ లో మనం మాట్లాడితే ఒక హ్యూమన్ బీయింగ్ అర్థం చేసుకుంటాడు కదా, అలాగే కంప్యూటర్ కూడా అర్థం చేసుకుంటుంది. హే కంప్యూటర్ యు టేక్ టూ అండ్ గివ్ మీ టోటల్, అంటే నువ్వు నంబర్ 2ని తీసుకో, నంబర్ 5ని తీసుకో, టోటల్ నాకు చేసి అంటే 7 అని చెప్తారు. అర్థమవుతుందా? సో కంప్యూటర్ ఏం చేస్తుంది అన్న, కంప్యూటర్ ఈజ్ గోయింగ్ టు ప్రాసెస్ ద డేటా. ఏం చేస్తుంది కంప్యూటర్ అనేది, డేటాని తీసుకుని ప్రాసెస్ చేస్తుంది. వాట్ ఈస్ డేటా? హే కంప్యూటర్ యు టేక్ 10 అనేది ఏంటి, 10 ఈజ్ ఎ వాల్యూ ఆర్ ఇట్ ఈస్ ఎ డేటా. అర్థమవుతుందా? సో హే కంప్యూటర్ యు టేక్ 20. వాట్ ఈస్ 20? 20 అనేది వన్ మోర్ వాల్యూ. సో మన భాషలో విచ్ ఈస్ ఎ డేటా. ఈ రెండు మనం సప్లై చేసి కంప్యూటర్ మనం ఏం చేయాలి, హే కంప్యూటర్ యు ప్రాసెస్. ప్రాసెస్ చేసి మాకేం రావాలి, ప్రాసెస్ ద డేటా అండ్ గెట్ ద సమ్. అంటే అర్థం ఏంటి, నాకు సమ్ చెప్పు అంటే సమ్ 30 అని చెప్తుంది. ఈ 30 రాటాన్ని మనం ఏమంటే డేటాని ప్రాసెస్ చేయండి అంటాం. అర్థమవుతుందా? అలాగే హే కంప్యూటర్ యు ప్రాసెస్ ద డేటా. అర్థమవుతుందా? ప్రాసెస్ ద డేటా అండ్ ఫైండ్ మ్యాక్స్ వాల్యూ. కంప్యూటర్ ఏం చెప్తుంది అంటే మ్యాక్సిమం వాల్యూ 20. అలాగే హే కంప్యూటర్ నువ్వు ప్రాసెస్ని చేసుకొని నాకు మినిమం వాల్యూ చెప్పు. మినిమం వాల్యూ ఎంత? మినిమం వాల్యూ అనేది 10. అలాగా మనము డేటా సప్లై చేస్తూ ఉంటే కంప్యూటర్కి C++ ఇవన్నిటిలో కూడా మనం ఏం సప్లై చేస్తామన్నా, ఇవన్నీ కూడా లాంగ్వేజెస్. ఏ ఈజ్ ద లాంగ్వేజ్, బి ఈజ్ ద లాంగ్వేజ్. ఏ ఈజ్ ద లాంగ్వేజ్, ఇది ఒక లాంగ్వేజ్. తర్వాత పుట్టింది బి లాంగ్వేజ్, తర్వాత పుట్టింది సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ మంచి బ్రహ్మాండంగా ఇంగ్లీష్ లైక్ ఏ లాంగ్వేజ్. అర్థమవుతుందా? మనం లాంగ్వేజ్కి ఏమి ఇవ్వాలి, లాంగ్వేజెస్కి మీరు డేటా ఇవ్వాలి. లాంగ్వేజ్ ఏం చేస్తుంది, లాంగ్వేజ్ డేటాని ప్రాసెస్ చేస్తుంది. సో లెట్ అస్ అండర్స్టాండ్ వాట్ ఏ లాంగ్వేజ్ కెన్ డూ. లాంగ్వేజ్ ఏం చేస్తుంది అని అడిగితే, లాంగ్వేజ్ అంటే ఏంటి, C++, జావా, డాటా, అవన్నీ కూడా డేటాని ప్రాసెస్ చేస్తాయి. ప్రాసెస్ ద డేటా గుర్తుపెట్టుకోండి. వాట్ ఏ లాంగ్వేజ్ కెన్ డూ, ఒక అర్థమవుతుంది. లాంగ్వేజ్ ఏం చేస్తుంది, సి కానీ C++ కానీ, ఆండ్రాయిడ్ లాంగ్వేజ్, పైథన్ లాంగ్వేజ్, యాంగులర్ జేఎస్ లాంగ్వేజ్, ABCD ఎనీ లాంగ్వేజ్ మీరు అనుకున్న లాంగ్వేజ్ ఏం చేస్తుంది అన్న, డేటాని ప్రాసెస్ చేస్తుంది. బట్ లాంగ్వేజ్ ఏమి చేయలేదో కూడా చెప్తాం. లాంగ్వేజ్ రాస్తా నోట్, ఓకే. లాంగ్వేజ్ ఏం చేయలేదంటే లాంగ్వేజ్ కెనాట్ స్టోర్ డేటా, గుర్తుపెట్టుకోండి. ఇది పెద్ద 5-star క్వశ్చన్. ఇది లాంగ్వేజ్ ఏం చేయలేదు అన్న, సి కానీ C++ కానీ, జావా కానీ, .NET కానీ ఏం చేయలేదు. లాంగ్వేజ్ అనేది డేటాని స్టోర్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 ఇచ్చా, 20 వచ్చా, ఇది ఒక వాల్యూ మనం అంటాం, దీన్నే డేటా అని కూడా అంటారు. నేను ఈ రెండు నంబర్లని సి లాంగ్వేజ్ కి ఇచ్చి, హే సి నువ్వు స్టోర్ చేసుకో నీ దగ్గర అంటే, సి లాంగ్వేజ్ ఏమంటది, హే భాస్కర్ నేను స్టోర్ చేసుకోలేను అని అంటది. నువ్వు అదే పని C++ కూడా చెప్పావు అనుకో,
సి ప్లస్ ప్లస్ కూడా ఏమంటుంది అంటే నేను ప్రాసెస్ చేస్తాను భాస్కర్, బట్ నేను దాన్ని స్టోర్ చేయలేను. నాకు స్టోర్ చేయడానికి ఎలాంటి విధమైనటువంటి ఎలిమెంట్స్ కానీ పరికరాలు కానీ ఫీచర్స్ కానీ నా దగ్గర లేవు. జావా కూడా అదే మాట అంటది. డాట్ నెట్, ఎనీ మోడర్న్ లాంగ్వేజ్ ఆర్ ఓల్డ్ లాంగ్వేజ్, ఏదైనా ఒకటే మాట. ఏంటా మాట, నాకు నువ్వు డేటా సప్లై చేయి, యు గివ్ మిలియన్స్ ఆఫ్ డేటా, లాక్స్ రికార్డ్స్ నాకు ఇయ్యు, ఇస్తే మేమేం చేస్తాం, డేటాని ప్రాసెస్ చేస్తాం. ప్రాసెస్ అంటే అర్థం ఏంటి, నీకు సమ్ కావాలా పట్టుకొస్తాం, నీకు యావరేజ్ కావాలా పట్టుకొస్తాం, నీకు మినిమం కావాలా పట్టుకొస్తాం, నీకు డూప్లికేట్ ని ఐడెంటిఫై చేయాలా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డూప్లికేట్ ఉందనుకోండి, ఇది డూప్లికేట్ వాల్యూ అని చెప్తుంది. అర్థమవుతుందా? అలాగే వాట్ ఈస్ ద టోటల్, వాట్ ఈస్ ద మినిమం, వాట్ ఈస్ ద మ్యాక్సిమం, ఇవన్నీ కూడా మేము చేస్తాం. బట్ మేము ఏం చేయలేము అంటే లాంగ్వేజ్ కెనాట్ స్టోర్ డేటా. ఇది ఒక్క ప్రపంచంలోనే ఇది పెద్ద ప్రాబ్లం స్టార్ట్ అయింది నాన్న. అర్థమవుతుందా? సో ఇక్కడ ఇష్యూ మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు మనకు చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, ఆ లాంగ్వేజెస్ లో ఓల్డ్ లాంగ్వేజెస్ 1970s నుండి 1980s వరకు మనకి సి, తర్వాత సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్ వచ్చాయి కదా. ఇవి ఏం చేస్తాయి, ఏం చెయ్యవు అనుకుంటే ఏం చేస్తాయి ఏం చేయదో కూడా మీరే చెప్పాలి. నేను ఇప్పుడు చెప్పాను కదా, లాంగ్వేజ్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే, వాట్ ఈస్ పాజిటివ్ పాయింట్, ఇట్ ప్రాసెస్ డేటా, ఇస్ ప్లస్ పాయింట్. అర్థమవుతుందా? ఇది పాజిటివ్ పాయింట్ అబౌట్ డేటా. బట్ వాట్ ఈజ్ నెగటివ్ పాయింట్ చెప్పండి. నెగటివ్ పాయింట్ ఏంటి అంటే, నెగటివ్ పాయింట్ కెనాట్ స్టోర్ డేటా. ఇదొక నెగటివ్ పాయింట్ నాన్న. ఎనీ లాంగ్వేజ్, సిసి ప్లస్ ప్లస్ కాదు, జావా, జావా తీసుకోండి ఇప్పుడు, తర్వాత కొత్తగా వచ్చిన పైథాన్ తీసుకోండి. ఇవన్నీ కొత్త లాంగ్వేజ్లు, చాలా మంది నేర్చుకుంటా ఉన్నారు. పైథన్, జావా, డాట్ నెట్, ఆండ్రాయిడ్, ఇవన్నీ కొత్త లాంగ్వేజెస్. ఎనీ లాంగ్వేజ్ కెనాట్ స్టోర్ డేటా. అది ఈ రోజు వరకు కూడా ప్రపంచం అనుకున్నటువంటి లిమిటేషన్ లాంగ్వేజ్ వలన. లాంగ్వేజ్ ఏం చేస్తుంది అన్న, లాంగ్వేజ్ డేటా నువ్వు సప్లై చేస్తే, సి లాంగ్వేజ్ కి నువ్వు డేటా ఇస్తే ఆ డేటాని ప్రాసెస్ చేస్తుంది. ఏం చేయలేదు, ఇట్ కెనాట్ స్టోర్ ద డేటా, అది చేయలేదు. అప్పుడు ఏమైంది అంటే, ఆ రోజుల్లోనే 1970s లోనే మంచి అప్లికేషన్స్ రాశారు ఈ లాంగ్వేజ్ ఉపయోగించి. అర్థమవుతుందే? ఆ రోజుల్లోనే చాలా అప్లికేషన్స్ తయారు చేశారు నాన్న. సో ఒక అప్లికేషన్ ఏంటి అంటే, ట్రైన్ టికెట్ బుకింగ్ అన్నమాట. ఓకే, యాప్ ఒకటి క్రియేట్ చేశారు, ట్రైన్ టికెట్ బుకింగ్ యాప్ ఒకటి క్రియేట్ చేశారు. అర్థమవుతుందా? ఈ ట్రైన్ టికెట్ బుకింగ్ యాప్ ఏం చేస్తుంది, ఎనీ కస్టమర్ ఈ యాప్ను ఉపయోగించుకొని, మీరు కస్టమర్ అనుకోండి, మీరు ఈ యాప్ ఉపయోగించుకొని యూ కెన్ బుక్ ఏ ట్రైన్ టికెట్. బట్ ఆ రోజుల్లో మీకు తెలుసు కదా, చాలా రిజర్వేషన్ కౌంటర్స్ ఉండేవి. ఆ రిజర్వేషన్ కౌంటర్కి మీరు వెళ్ళి, నా పేరు భాస్కర్ అండి, నాకు ట్రైన్ టికెట్ కావాలి ఫ్రమ్ హైదరాబాద్ టు ఢిల్లీ, లేకుంటే హైదరాబాద్ టు కాన్పూర్ అని డేట్ అండ్ ట్రావెల్ టైం ఇవన్నీ ఇస్తే, మీరు రిజర్వేషన్ కౌంటర్లో ఎవరో మీకు టికెట్ రిజర్వేషన్ చేసి మీకు ఇస్తారు. అర్థమవుతుందే? వాళ్ళ దగ్గర ఉండే కంప్యూటర్లో ఈ అప్లికేషన్ రన్ అవుతూ ఉంటుంది. ప్రాబ్లం ఏంటి ఇక్కడ, ఈ అప్లికేషన్ చాలా డేటా తీసుకుంటుంది కదా, ఆ డేటా ఎక్కడో పెట్టాలిగా, కాబట్టి ఈ డేటా అంతా కూడా ఏం చేయడం మొదలెట్టారంటే, ఫ్లాట్ ఫైల్లో పెట్టారు. అర్థమవుతుందా? డేటా పెట్టాలి కదా, నువ్వు వెళ్తే ఏం చేస్తావు, నా పేరు యూ చెప్తావు, టికెట్ నంబర్ 101, మై నేమ్ ఈజ్ రాజ్, ఐఎమ్ మేల్, 25 ఇయర్స్ ఓల్డ్, నాకు ఏంటంటే చెన్నై టు లెటస్సే హైదరాబాద్, ఐ నీడ్ ఎ టికెట్. అర్థమవుతుందా? సో టికెట్ ఏంటి అంటే, టికెట్ S2లో 34 సీట్ నెంబర్ కన్ఫామ్ అయింది, ₹1000 యూ పెయిడ్, అండ్ డేట్ ఆఫ్ జర్నీ ఏంటంటే లెటస్సే అక్టోబర్, సో లెటస్సే నవ్వేరండి జనవరి కదా, లెటస్సే మార్చ్ 22, 2021.
అట్లాగా ఒక టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, అలాగా రెండో టికెట్ మూడో టికెట్ అట్లా టికెట్ యూ కెన్ పే ది అమౌంట్, ఇది టికెట్ ఏదైతే ఇష్యూ అయిందో ఆ డేటా ఇందులోకి వెళ్తుంది. సో ఆ ప్రింట్ తీసుకొని ద టికెట్ విల్ బి గివెన్ టు ద కస్టమర్. అర్థమవుతుందా? సో ఈ ట్రైన్ టికెట్ బుకింగ్ యాప్ ఏం చేస్తుంది అంటే, విచ్ ఈస్ గోయింగ్ టు స్టోర్ ద డేటా ఇన్ ద ఫ్లాట్ ఫైల్. ఫ్లాట్ ఫైల్ అంటే ఏంటి? ఫ్లాట్ ఫైల్ అంటే నోట్ ప్యాడ్. మన నోట్ ప్యాడ్ ఇప్పుడు తీసాను కదా నేను, ఈ నోట్ ప్యాడ్ ని మనము ఫ్లాట్ ఫైల్ అంటాం. సో ఫ్లాట్ ఫైల్ అన్న, నోట్ ప్యాడ్ అన్న, టెక్స్ట్ ఫైల్ అన్న, టెక్స్ట్ డాక్యుమెంట్ అన్న, ఇదంతా కూడా ఈ నోట్ ప్యాడ్. గుర్తుపెట్టుకోండి, ఫ్లాట్ ఫైల్ అంటే ఏమిటన్నా నోట్ ప్యాడ్, టెక్స్ట్ ఫైల్, టెక్స్ట్ ఇలాంటి దాంట్లో డేటా. వాట్ ఈస్ ద టికెట్ నంబర్, తర్వాత నేమ్ ఆఫ్ ద కస్టమర్, తర్వాత ట్రైన్ నంబర్, ఇంకా చాలా డీటెయిల్స్ ఉంటాయి. ట్రైన్ నంబర్, తర్వాత డేట్ ఆఫ్ జర్నీ, అర్థమవుతుందా? తర్వాత సీట్ నంబర్, తర్వాత కోచ్ నంబర్, కోచ్ నంబర్, ఓకే, COACH కోచ్ నంబర్, తర్వాత సీట్ నంబర్, ఇవన్నీ కూడా డేటా. సీట్ నంబర్, అమౌంట్ పెయిడ్, అర్థమవుతుందా? ఇదంతా కూడా డేటా. సో ట్రైన్ నంబర్ ఏదో టికెట్ నంబర్ 101, సే యాజ్ ఐ టోల్డ్ యూ రాజ్, ట్రైన్ నంబర్ 1234, డేట్ ఆఫ్ జాయినింగ్ March 21, 2021, సంథింగ్ లైక్ దిస్. కోచ్ నంబర్ S2 అండ్ సీట్ నంబర్ లెట్ అస్ సే 34, అమౌంట్ ఐ పెయిడ్ 1000 INR. అర్థమవుతుందా? ఇలాగా డేట్. తర్వాత వేరే కస్టమర్ 102, సే మాలతి. మాలతి ఈజ్ ఆల్సో గోయింగ్ ఫర్ సేమ్ టికెట్ అండ్ షీఈస్ ఆల్సో బుకింగ్ ఫర్ సేమ్ డేట్, 21 కానీ లేకుంటే 25 కానీ. సో ఫ్రమ్ డిఫరెంట్ రూట్, సేమ్ రూట్ ఇవన్నీ అవ్వచ్చు. తనకి S3 S4 అడిస్తే 44 వచ్చింది, 22, షీ పెయిడ్ 1200 INR. అర్థమవుతుందా? సో డేటా అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుందనన్న, డేటా అంతా కూడా ఫ్లాట్ ఫైల్లో స్టోర్ అవుతూ ఉంది. ఎందుకు? బికాజ్ సి లాంగ్వేజ్ కెన్ టేక్ ద డేటా. చూసుకొని సి లాంగ్వేజ్ ఏం చేస్తుంది అంటే, ఈ టికెట్లో ఈ ట్రైన్స్ లో అవైలబిలిటీ ఉందా అది చెక్ చేసుకుంటుంది. అది ప్రాసెస్. ఉంటే గనక మనం ఏం చేయాలి, అది చేసుకుంటా ఉంటది. అర్థమైందా లేదా? లేదనుకోండి మనం టికెట్స్ అవైలబుల్ లేదు, లేకుంటే టికెట్స్ ఆర్ సోల్డ్ అవుట్ అట్లా చెప్తా ఉంటది. అర్థమైందా? సో ఇవన్నీ కూడా మనం ఏ అప్లికేషన్ ద్వారా చేసాం, C++ జావా డాటా ద్వారా చేసేవాళ్ళం. అప్పుడు జావా లేదనుకోండి, ఆ టైంలో ఇవి లేవు, ఇవన్నీ లేవు అప్పుడు. అర్థమవుతుందా? వి టాకింగ్ అబౌట్ 70s and 80s. అప్పుడు ఈ అప్లికేషన్ బ్రహ్మాండంగా పనిచేసేది, బట్ డేటా అంతా కూడా దేంట్లో స్టోర్ అయ్యేదినన్న, ఫ్లాట్ ఫైల్లో స్టోర్ అయ్యేది. ఫ్లాట్ ఫైల్ అంటే నోట్ ప్యాడ్. ఎట్లా మనకు డేటా స్టోర్ అవుతూ ఉండేది? ఇలా అవటం వలన ప్రపంచంలో చాలా ఇష్యూస్ మొదలయ్యాయి. ఫ్లాట్ ఫైల్ ఇష్యూస్ అంటారు. అర్థమవుతుందా? డేటా ఓకే స్టోర్ అయిపోతుంది, ఎవ్రీబడి ఇస్ హ్యాపీ, బట్ చాలా ఇష్యూస్ రావటం మొదలయ్యాయి. అర్థమవుతుందా? చాలా ఇష్యూస్ రావడం మొదలైనవి. అందులో ఒక ఇష్యూ ఏంటంటే సైజ్ ఇష్యూ. అంటే అర్థమేంటి? ఫ్లాట్ ఫైల్ కెన్ టేక్, ఇందులో ఐ కెన్ గెట్ ఓన్లీ 100 MB ఆఫ్ డేటా. ఆ రోజుల్లో 100 MB కూడా లేదు, 5 MB 2 MB, యూనో అట్లీస్ట్ 1000 rows పెట్టంగానే ఈ ఫైల్ నిండిపోయి నో స్పేస్ అని ఎర్రర్ వచ్చేది ఆ రోజుల్లోన. సో వెంటనే ఏం చేసేవారు, ఈ ఫైల్ తీసేసి వేరే కంప్యూటర్లోకి పెట్టేసుకుని, లేకుంటే కొత్త ఫైల్ క్రియేట్ చేసేసి మళ్ళీ ఇస్తే మళ్ళీ కొత్త డేటా అంతా కూడా కొత్త ఫైల్లోకి వెళ్ళేది. అర్థమవుతుందా? ఎందుకంటే సైజ్ ఇస్ ద ఇష్యూ. ఇందులో ఒక 1000 rows వెళ్ళాయి అనుకోండి, మరి సైజ్ లేదు ఈ ఫైల్లో. అప్పుడు మనకు హార్డ్ డిస్క్ కానీ, ఎంత పెద్ద పెద్ద హార్డ్ డిస్క్లు, ఎంత పెద్ద పెద్ద మెమరీలు లేవు. నేను 2000లో జాబ్ చేస్తున్నప్పటికీ మాకు 16 MB 8 MB 16 MB అట్లా ఉండేవి ర్యామ్ సైజులు అంతా కూడా. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇయర్ 2000. 16 MB దొరికేది మా కంప్యూటర్. నాకు జీబీ హార్డ్ డిస్క్ కూడా 8 GB హార్డ్ డిస్క్, నేను 2 GB హార్డ్ డిస్క్ లో యూనో కంప్యూటర్ ఉండేది నాకు. సో మనం టాకింగ్ అబౌట్ 1970s లో ఎంత హార్డ్ డిస్క్ ఉంటుంది? హార్డ్ డిస్క్లే లేవు అప్పుడు. అప్పుడు
స్మాల్ 2 MB 3 MB 5 MB 10 MB ఇట్లా స్మాల్ ఉంటే, స్మాల్ మెమరీ ఉంటే దాంట్లోనే కంప్యూటర్ రన్ చేయాల. అంటే మీరు చూసుకోవచ్చు ఎంత ఘోరంగా ఉంటుందో ఆ కంప్యూటర్. అర్థమవుతుందే? సైజ్ ఇష్యూ రావటం మొదలెట్టింది. తర్వాత రెండోది ఏంటంటే సెక్యూరిటీ ఫర్ ద డేటా. రెండో ఇష్యూ ఏంటన్నా సెక్యూరిటీ ఫర్ ద డేటా. అంటే అర్థమేంటి, ఎనీబడీ కెన్ ట్యాంపర్ ద డేటా. ట్యాంపర్ అంటే అర్థం ఏంటి, మెనిపులేషన్ చేయటం, మార్చేయటం, ట్యాంపరింగ్ ద డేటా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇందులోకి వెళ్ళి నాకు కంప్యూటర్లో యాక్సెస్ ఉంది, నేను ఇక్కడ ఉంది, ఏ స్టేషన్ నుండి ఏ స్టేషన్, ఫ్రమ్ స్టేషన్ ఏంటి, టు స్టేషన్ ఏంటి అని ఉంటాయి. ఫ్రమ్ ఎడసే హైదరాబాద్ టు స్టేషన్ చెన్నై, అలాగే ఇక్కడ ఫ్రమ్ హైదరాబాద్ టు ఢిల్లీ అని ఉండాలి. ఇట్లా డేటా ఉంది. నేను ఏం చేస్తానంటే ఇందులోకి వెళ్ళి హైదరాబాద్ని సన్ ఇక్కడ మూన్ అని రాస్తా. ఏమైంది ఇప్పుడు, డేటా ఈజీగా మారిపోయింది. దీన్ని ఎనీబడీ కెన్ ఈజీలీ సేవ్ ఇట్. ఈ ఫైల్ సేవ్ చేసుకుంటారు ముందు, ఫైల్ అంటే సేవ్ చేసుకో, ఆటోమేటిక్గా ఫైల్ సేవ్ అయిపోతుంది. బట్ తర్వాత ఏమవుతుంది అంటే ఈ డేటా అంతా కూడా ఇది ట్రైన్ టికెట్. ఓకే, సో ఎనీబడీ కెన్ ఈజీలీ సేవ్ ఇట్. దీన్ని కూడా నేను ఏదో మార్స్ టు మూన్ అని రాస్తాను. మనకు మార్స్ మూన్ ఉన్నాయా? ఇలాంటిది లేదు. నా ఏజ్ ఏదో ఉందనుకోండి, లేకుండా మార్చ్ బదులుగా ఏబిసి అని రాస్తా ఇక్కడ, లేకపోతే ఇక్కడ పీక్యూ అని రాస్తా, ఇక్కడ 21 బదులుగా ఏదో పిచ్చి పిచ్చిగా రాస్తా. సో ఏమైంది ఇప్పుడు, డేటా అంతా ట్యాంపరింగ్ జరిగింది. అంటే సెక్యూరిటీ లేకపోవడం వలన. సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు నేను కంప్యూటర్కు నాకు పర్మిషన్ ఇచ్చారనుకో, నేను ఏం చేస్తా, చూసుకోకుండా చూసుకొని ఏదో ఒకటి మార్చేస్తా. మార్చేస్తే ఏమైంది, డేటా అంతా కూడా ఈజీగా మారిపోతుంది, వాల్యూస్ అన్నీ కూడా మారిపోతాయి. ఎందుకు, నాకు కంప్యూటర్లోకి పర్మిషన్ ఉంది, కంప్యూటర్లోకి పర్మిషన్ ఉంది కాబట్టి నేను డి డ్రైవ్లోకి వెళ్ళి ఏదో నేను చెయ్యను, బట్ చేయాలని కూడా చేయొచ్చు. నో బడి కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్. అర్థమవుతుందా? మీరు ఏటీఎంలోకి వెళ్తారు ఈరోజు, ఏటీఎంలో మీకు ఏం చేయగలరు, ఓన్లీ యూ కెన్ సీ యువర్ డేటా, అంతే కదా. మీరు అటు ఇటుగా పెట్టి ఏం చేయలేరు. బట్ పాత రోజుల్లో అలాంటి సెట్టింగ్లు ఏమి లేవు కాబట్టి కంప్యూటర్లో నాకు యాక్సెస్ ఉంటే నేను లోపలికి వెళ్ళిపోయి ఈ ఫైల్ని తీసుకొని ఇష్టం వచ్చినట్లుగా మొత్తం డేటా డిలీట్ చేసేయడం, మొత్తం డేటా మార్చేయటం, మొత్తం డేటా మీనింగ్లెస్గా చేసేయడం చేయొచ్చు. దీన్ని ఏమంటారంటే సెక్యూరిటీ ఇష్యూ, డేటా ట్యాంపరింగ్ అంటాం. సో డేటా ట్యాంపరింగ్ వలన ఏమవుతుంది, నో డేటా ఇంటిగ్రిటీ. అంటే ఇంటిగ్రిటీ అంటే కరెక్ట్నెస్ అని అన్న. ఇప్పుడు మంత్ 12 వరకే ఉండాలి, తర్వాత డే 31 వరకే ఉండాలి, ఇయర్ నంబర్ 4 డిజిట్లోనే ఉండాలి. ఇవి రూల్స్. అర్థమవుతుందా? నీకు మంత్ నెంబర్ 1, 2, 3 అండ్ ఇయర్ నంబర్ ఎంత, ఇయర్ నంబరు తర్వాత డే నెంబర్ ఎట్లాగ ఇచ్చామను, ఇది కరెక్ట్గా ఉన్నట్ట, ఇది కరెక్ట్గా లేనట్టు కాదు. దీన్ని ఏమంటామంటే డేటా ఇంటిగ్రిటీ అంటారు. ఉదాహరణకి కస్టమర్ మెయిల్ అని ఉన్నదనుకోండి, అది డేటా కస్టమర్ మెయిల్. మెయిల్ కాకుండా ఈ మెయిల్ని తీసేసి నువ్వేం రాస్తావంటే కస్టమర్ కే అని రాస్తావు. కే అనే జెండర్ ఉందా? ఉందా? కే అనే జెండర్ ఉండదు. కస్టమర్ జెండర్ జెడ్ కే ఏ బిసి ఏదైనా రాయొచ్చు నువ్వు, నీ ఇష్టం వచ్చినట్టు పెట్టవచ్చు. నో బడీస్ గోయింగ్ టు బి ఆస్కింగ్. సింపుల్గా ఈ ఫైల్లోకి వెళ్ళిపోయి ఆ ఫైల్ని నువ్వు సేవ్ చేస్తే అయిపోయింది. ఎందులోకి వెళ్ళడం, దీన్ని సేవ్ చేసేయటం అయిపోయింది. సో డేటా ఇంటిగ్రిటీ అంటే కరెక్ట్నెస్ లేదు. ఏదో డేటా వెళ్ళింది, ఏదో డేటా మారిపోయింది, ఏదో డేటా అయితే ఉంది కానీ ఆ డేటా కరెక్ట్ డేటా, అది కరెక్ట్ కాదా, నీకు తెలియదు నాకు తెలియదు. బికాజ్ ఎనీబడీ కెన్ ఈజీలీ ట్యాంపర్. ట్యాంపరింగ్ చేస్తే నీకు అందులో ఫుడ్ ఉందా, ఫుడ్లో పాయిజన్ ఉందా ఎవరికి తెలియదు. తింటే తెలుస్తుంది ఫుడ్లో పాయిజన్ ఉంది కాబట్టి చచ్చిపోయారండి, లేదనుకోండి ఆ ఫుడ్లో పాయిజన్ ఉన్నాయి ఏమున్నాయో మనకు తెలియదు. బికాజ్ సెక్యూరిటీ అంత కరెక్ట్గా లేదు కాబట్టి డేటా కరెక్ట్నెస్, డేటా ఇంటిగ్రిటీ అనేది లేదు. అర్థమవుతుందా? డేటా ఇంటిగ్రిటీ లేదు. అలాగే ఇంకొకటి ఏంటి అంటే, నో మనం డేటా రిట్రీవ్ చేసుకోవాలంటే డేటా మనకి తిరిగి కావాలి కదా. డేటా ఏదో ఒక పని మీద మనం వాడతాం తిరిగి. ఫర్ ఎగ్జాంపుల్, నాకేం కావాలంటే ఎంతమంది మార్చ్ అండ్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ 3 మంత్స్లో ఎంతమంది
కశ్మీర్ నుండి కన్యాకుమారికి వెళ్ళారో ఒక లిస్ట్ ఇవ్వండి, ఒక రిపోర్ట్ కావాలని నాకు. అర్థమవుతుందా? ఎంతమంది కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వెళ్ళారో నాకు జనవరి ఫిబ్రవరి మార్చు 2021 డేటా కావాలి. లేదు, లాస్ట్ 5 ఇయర్స్ కశ్మీర్ నుంచి కన్యాకుమారికి ఎంతమంది వెళ్ళారో ఒక రిపోర్ట్ కావాలి అన్నాను అనుకోండి. నీకు ఆ డేటా ఎక్కడ ఉందో, ఏ ఫైల్లో ఉందో, ఏ రోలో ఉందో, ఏ లైన్లో ఉందో నీకు తెలియదు. నీకు తెలియకపోయినప్పుడు ఏం చేస్తావు? రో బై రో రీడ్ చేస్తావు. ఎక్కడ ఉందా డేటా, ఎక్కడ ఉందా డేటా చేసుకొని రో బై రో రీడ్ చేసి కశ్మీరు కన్యాకుమారి డేటా అక్కడ ఉంటే కౌంట్ చేస్తాం, ఇదొకటి అని ప్రతి రో రీడ్ చేస్తా. నువ్వు చాలా టైం తీసుకొని నువ్వు రిజల్ట్ సెట్ అనేది ఇస్తావు. డేటా రిట్రీవల్ వెరీ వెరీ స్లో. ఎందుకు? డేటా ఎక్కడుందో మనకు తెలియదు. దాన్ని ఏమంటామంటే మన భాషలో నో ఇండెక్సెస్ ఆర్ అవైలబుల్. దీని ఏమంటాం నాన్న? నో ఇండెక్సింగ్ అవైలబుల్. ఇండెక్స్ అంటే అర్థం ఏంటి? ఉదాహరణకి నేను ఒక కాలేజీలో ఉన్నాను, నా దగ్గర చాలా పెన్స్ ఉన్నాయి అనుకోండి. ఆ పెన్స్ అన్ని సంతోష్కి ఇచ్చాను, ఒక అబ్బాయికి ఇచ్చి, ఏ అబ్బాయి ఈ పెన్స్ అన్ని ఒక అల్మరాలోనో బిరువలోనో దాయు, రేపు నాకు ఉపయోగపడతాయి అని చెప్పాను అనుకోండి. అప్పుడు ఏం చేస్తాడు అబ్బాయి? ఏదో ఒక క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోయి ఆ క్లాస్ రూమ్ లో ఏదో ఒక బీరువాలో అల్మరాలో పెట్టేస్తాడు. అర్థమవుతుంది? ఎక్కడ పెడతాడో ఆ అల్మరా నెంబర్ నాకు చెప్తాడు. సార్, క్లాస్ రూమ్ నెంబర్ 3లో నేను అల్మరా నెంబర్ 2లో పెట్టాను అని చెప్తే నేను రేపు పొద్దున అక్కడికి తెచ్చుకుంటాను. దాన్ని ఏమంటామంటే ఇండెక్సింగ్ అంటాం. నా కాలేజీలో గుర్తుపెట్టుకోండి, 50 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఎన్ని క్లాస్ రూమ్లు ఉన్నాయి? 50 క్లాస్ రూమ్స్. తర్వాత ఈచ్ క్లాస్ రూమ్ లో లెటస్సే ఒక 40 కబోర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ అబ్బాయికి వెళ్ళి ఏదో ఒక రూమ్ లో పెన్నులు పెట్టాడు అనుకోండి. పెన్స్ ఇచ్చా, పెన్స్ పెన్సిల్స్ డైమండ్ ఇచ్చా. ఏమిచ్చాను? పెన్స్ అండ్ పెన్సిల్స్, మార్కర్స్, లెటస్సే మార్కర్స్ ఇచ్చా, వైట్ మార్కర్స్. ఇవన్నీ ఈ మార్కర్స్ రూమ్ లో పెట్టు అన్నాను. వాడు నాకు చెప్పలేదు అనుకో ఎక్కడ పెట్టాడో. నాకు ఎట్లా తెలుస్తుంది? నాకు తెలియదు కదా. సో మీరు ఎక్కడైతే దాస్తారో ఆ రూమ్ నెంబర్, సరైన పలానా రూమ్ లో 21 రూమ్ లో పెట్టాను. రూమ్ నెంబర్ ఎంతనన్నా? 21 రూమ్ క్లాస్ రూమ్ లో పెట్టాను. ఆ రూమ్ లో కబోర్డ్ నెంబర్ 16 కబోర్డ్ లో పెట్టాను. దీన్ని ఏమంటాం మనం? ఇండెక్సింగ్ అంటాం. దీన్ని ఏమంటాం మనం? ఇండెక్సింగ్. సో రేపు పొద్దున్న సంతోష్ రాలేదనుకోండి క్లాస్కి, నాకు తెలుసు కదా ఇవి ఎక్కడ ఉన్నాయి అనుకోండి, వెళ్ళి బ్రహ్మాండంగా ఎదుక్కుంటూ తెచ్చుకుంటా. ఒకవేళ నాకు సంతోష్ రాలేదు, సంతోష్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది, నేను ఎట్లా తెలుసుకుంటా? క్లాస్ రూమ్ నెంబర్ 1కి వెళ్ళాలి, కబోర్డులన్నీ ఎదకాలి, 2 రూమ్కి వెళ్ళాలి, 3 రూమ్కి వెళ్ళాలి, ప్రతి రూమ్కి వెళ్ళి ఏమైపోతాను నేను? స్లో అయిపోతాను. అర్థమవుతుందా? ఎందుకు? నాకు ఈ పెన్స్ ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు. కాబట్టి 50 క్లాస్ రూముల్లో కూడా ఎదికి నేను అలసిపోతాను. అర్థమవుతుందా? వెదకటం అలసిపోవటం. దీన్ని ఏమంటాం? నో ఇండెక్సింగ్. ఎక్కడ డేటా ఉందో మీకు తెలిస్తే కరెక్ట్గా అందులోకి వెళ్ళి మీరు ఎదుక్కుంటారు, వెదికేస్తారు కదా. అక్కడ లేదనుకోండి మీరు ఏం చేయాలా? ఏ రూమ్ లోకి వెళ్ళాలి, ఏ కబోర్డ్ ఓపెన్ చేయాలి నీకు తెలియదు. ర్యాండమ్ గా ఎదుకునే కూడా మీకు టైం ఎక్కువగా పట్టేస్తుంది. అర్థమైంది? ర్యాండమ్ అంటే అర్థం ఏంటి? ఏదో ఒక క్లాస్ రూమ్కి వెళ్ళిపోవడం ఎదిగేయడం, ఏదో ఒక క్లాస్ రూమ్కి వెళ్ళిపోవడం ఎదిగేయడం, అట్లా కుదరదు. సో ఇండెక్సింగ్ లేకపోవటం వలన అంటే ఎక్కడైతే డేటా నువ్వు దాస్తున్నావో, స్టోర్ చేస్తున్నావో, ఆ ప్లేస్ ని, ఆ అడ్రస్ ని నువ్వు బ్రహ్మాండంగా దాచుకోవటం. కాశ్మీర్ కన్యాకుమారి డేటా పలానా దగ్గర ఉంది, సో హైదరాబాద్ ఢిల్లీ డేటా పలానా ఫైల్లో ఉంది, లేకపోతే చార్మినార్ టు సమాద్ర డేటా ఈ ఫైల్లో ఉంది అనే డేటా మనకు గనక ఉంటే, అడ్రస్ ఇండెక్సింగ్ మనకు గనక ఉంటే, మనం డేటా రిట్రీవల్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది అన్న. అర్థమవుతుందా? సో అది లేకపోవటం వలన మనం స్లోగా జరిగిపోతుంది. అర్థమవుతుందా? సో ఇది ఒక పెద్ద ఇష్యూ మనకి, ఇండెక్సింగ్ లేకపోవడం ఆ రోజుల్లో. సో ఫ్లాట్ ఫైల్ వలన ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి చూడండి. తర్వాత ఇంకొకటి ఏంటనుకున్నారు, మనకు ఆ రోజుల్లో డేటా తీసుకురావాలి అనుకుంటే, అగైన్ మనము డేటా ప్రాసెస్ చేయాలనుకుంటే వి వర్ యూజింగ్ సి లాంగ్వేజ్ అగైన్. మనకు డేటా ఈ ఫైల్లో ఉంది,
ఈ ఫైల్లో ఉన్న డేటా మనకి మనకు ఒక రిపోర్ట్ కావాలి. ఏం రిపోర్ట్ కావాలి? ఎంతమంది కశ్మీర్ నుండి కన్యాకుమారికి లాస్ట్ 10 ఏళ్లలో వెళ్ళారు, లాస్ట్ 5 సంవత్సరాల్లో వెళ్ళారు, ఒక రిపోర్ట్ కావాలి. ఆ రిపోర్ట్ కావాలి అనుకుంటే కంప్లీట్ ప్రోగ్రామ్ రాయాలి కదా. ప్రోగ్రామ్ రాయాలంటే అప్పటికి ఏం లాంగ్వేజ్ మన దగ్గర ఉంది? మన దగ్గర ఉన్న లాంగ్వేజ్ సి. సి అనేది ఈజీయే, సి అనేది వెరీ వెరీ కాంప్లెక్స్. అర్థమవుతుందా? చాలా కాంప్లెక్స్. కాబట్టి చాలా మంది ఈ ప్రోగ్రామ్స్ రాయటానికి కూడా చాలా ఇబ్బంది పడేవారు. చాలా మంది సి లాంగ్వేజ్ అప్పుడు ఉండేది. సి లాంగ్వేజ్ తోనే డేటా పెట్టడం, డేటా తీయటం, స్టోరింగ్ ద డేటా, రిట్రీవింగ్ ద డేటా, ఎందులో ఫ్లాట్ ఫైల్లో సి లాంగ్వేజ్ తోనే అప్పుడు సాధ్యమయ్యేది. కాబట్టి సి అప్లికేషన్ పెట్టేది, సి అప్లికేషన్ తీసుకునేది, ఇది చాలా కష్టముగా ఉండేది నాన్న. అర్థమవుతుంది? సి అనేది చాలా పెద్ద కాంప్లెక్స్ లాంగ్వేజ్. సో ఈ లాంగ్వేజ్ కూడా చాలా డిఫికల్టీతో ఉండేది మనకి. అలాగే కంకరెన్సీ ఇష్యూస్. కంకరెన్సీ అంటే అర్థం ఏంటి? ఒకటే టైంలో చాలా మంది డేటా ఇన్సర్ట్ చేయటం. ఒకటే టైంలో చాలా మంది ఇన్సర్ట్ చేస్తే ఈ ఫైలు అప్డేట్ అవుతూ ఉంటుంది, ఒక కనెక్షన్ తో అప్డేట్ అవుతూ ఉంటుంది, వేరే కనెక్షన్ తో డిలీట్ అవుతూ ఉంటుంది, చాలా ఇష్యూస్. అది కూడా అలాగ మాట్లాడుకుంటూ పోతే చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇందులో. అర్థమవుతుందా? సో డేటా అయితే ఫ్లాట్ ఫైల్లో స్టోర్ చేసేవారు కానీ చాలా ఇష్యూస్ అన్ని మొదలైపోయినాయి. డేటా క్లీనింగ్ గా ఉండదు, తప్పులు ఉంటాయి, ఎవడైతే దాన్ని ఇష్టం వచ్చినట్టుగా ట్యాంపర్ చేసుకోవచ్చు, ఇండెక్సింగ్ లేవు, స్లో అయిపోతుంది, కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ రాయాలా, డేటా పెట్టాలన్నా, డేటా తీయాలన్నా, ఇవన్నీ కూడా ఇష్యూస్ ఇష్యూస్ ఇష్యూస్. అర్థమవుతుందా? సో ప్రాసెస్ కోసం డేటా ప్రాసెస్ గా ఫాస్ట్ జరుగుతుంది, కానీ స్టోరింగ్ రిట్రీవింగ్ డేటాని స్టోర్ చేయడం చాలా కష్టమైపోయిన పని జరిగిపోయింది. సో దీన్ని మనం ఏదైనా చేయాలి అని ఊహించి అని గుర్తించి ఈ 1970s లో ఈ ప్రాబ్లమ్స్ కి, ఇవి ప్రాబ్లమ్స్, ఇలాగ చాలా ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేశారు ఎక్కడ, అమెరికాలో ఐడెంటిఫై చేసి ఈ ప్రాబ్లమ్స్ కి మనం ఒక సొల్యూషన్ ఇద్దాం. ఆ సొల్యూషన్ పేరే ఒక కాన్సెప్ట్ గా తీసుకొచ్చారు నాన్న. వీటికి సొల్యూషన్స్ ఇవ్వడం మొదలెట్టారు. ఆ సొల్యూషన్స్ ని మనం ఏమంటామంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక కాన్సెప్ట్ మార్కెట్ లోకి వచ్చింది. ఇవేంటి అంటే అబవ్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్, ఎలా ఇది చెయ్యాలి, ఎలా ఇది చెయ్యాలి, ఎలా దీన్ని చెయ్యాలి. ఇది ఎప్పుడు వచ్చింది మార్కెట్ లోకి? 1970s లో. ఇందులో ప్రధానంగా ఐబిఎం కంపెనీ చాలా ఇన్వాల్వ్మెంట్ అయ్యింది ఆ రోజుల్లోన. ఏ కంపెనీ నాన్న? ఐబిఎం కంపెనీ చాలా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ డేటాబేస్, బేస్ అంటే బ్యాంక్, బ్యాంక్ అంటే ఎక్కువగా దాచుకునేది అని అర్థం. మనం ఏమంటాం? బ్యాంక్ అంటాం, బ్లడ్ బ్యాంక్, గోల్డ్ బ్యాంక్. అర్థమవుతుందా? సో బ్యాంక్ అంటే యూనో దాచుకునేది, ఎక్కువగా దాచేది అని అర్థం. ఇక్కడ డేటా బ్యాంక్ అంటే డేటా దాచుకునేటువంటి ఒక యూనో మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేసేది కాన్సెప్ట్. ఇది ఇప్పుడు బ్యాంక్ అనేది కాన్సెప్ట్, ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ఒక సంస్థ కదా. అలాగే ముందు బ్యాంకింగ్ అనే థియరీ ఉంటేనే తర్వాత సంస్థ పుడుతుంది, ఇండస్ట్రీ పుడుతుంది. అంతేగాని కాన్సెప్ట్ నీ మెదడులో లేనప్పుడు ఒక ఇండస్ట్రీ ఎట్లా నీ పెడతావు? పెట్టలే. సో డేటాబేస్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ ఒకటి మార్కెట్ లోకి వచ్చింది. ఆ కాన్సెప్ట్ ఏం చెప్పిందంటే సైజ్ ఇష్యూస్ లో పని ఉండకూడదు. అర్థమైందా? సైజ్ ఇష్యూస్ ఉండకూడదు. తర్వాత సెక్యూరిటీ బ్రహ్మాండంగా ఉండాలా, డేటా ఇంటిగ్రిటీ కరెక్ట్, డేటా పర్ఫెక్ట్ గా స్టోర్ చేయాలా, డేటా రిట్రీవల్ చాలా ఫాస్ట్ గా ఉండాలి, ఇండెక్సింగ్ ఎక్కువగా పెట్టాలి, సి లాంగ్వేజ్ ఉపయోగించకూడదు, ఇది చాలా కాంప్లెక్స్ లాంగ్వేజ్ కాబట్టి మనం కొత్త లాంగ్వేజ్ ఏదైనా కనిపెట్టాలి, ఈ లాంగ్వేజ్ వల్ల మనకి వర్కౌట్ జరగదని చెప్పి ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాన్సెప్ట్ కనిపెడుతూ ఐబిఎం పీపుల్ ఒక లాంగ్వేజ్ ను కూడా కనిపెట్టింది. ఆ లాంగ్వేజ్ పేరే ఎస్క్యూఎల్. ఎవరు కనిపెట్టారు దీన్ని? ఐబిఎం వాళ్ళు. ఎప్పుడు? 1970s లో. స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. అర్థమవుతుందా? ఎస్క్యూఎల్ అనేది ఏంటి అంటే లాంగ్వేజ్, అంతేగాని సాఫ్ట్వేర్ కాదు. సి అనేది సాఫ్ట్వేరా? సి అనేది ఒక లాంగ్వేజ్. జావా ఇస్ ఏ లాంగ్వేజ్. అర్థమవుతుందా? ఎస్క్యూఎల్ అనేది ఏంటి అంటే లాంగ్వేజ్. ఎందుకు కనుక్కొనబడింది? మనకి సితో చాలా కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ రావడం మొదలెట్టాయి. సితో మనకు చాలా ప్రోగ్రామ్స్ కాంప్లెక్స్ గా అవటం మొదలెట్టాయి. దాన్ని మనం
కంట్రోల్ చేయాలి, సి లాంగ్వేజ్ను ఉపయోగించుకోకూడదు అని చెప్పి మనల్ని ఏం చేశారంటే దేవర్ ట్రయింగ్ టు యునో గెట్ వన్ మోర్ ప్రోగ్రామ్, వన్ మోర్ లాంగ్వేజ్నే కనుక్కున్నారు. ఎవరు కనుక్కున్నారు నాన్న? ఐబిఎం పీపుల్ కనుక్కున్నారు. ఆ లాంగ్వేజ్ పేరు ఏంటి అంటే ఎస్క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఇప్పుడు నేను షేవింగ్ చేసుకోవాలనుకోండి, ఇప్పుడు నా దగ్గర పెద్ద కత్తి ఉంది, ఆ కత్తితో నేను ఏదేంచి పెద్ద పెద్ద చెట్లు నరుగుతా, పెద్ద పెద్ద యూనో బండలను పగలగొడతా, ఎందుకంటే ఆ కత్తి అలాంటి పవర్ఫుల్. బట్ షేవింగ్ చేసుకోవాలంటే ఆ కత్తి ఉపయోగపడుతుందా? బ్లేడ్ కావాలి. బ్లేడ్ అనేది చాలా చిన్నది బట్ చాలా పవర్ఫుల్ టు షేవ్. అర్థమవుతుందా? మీరు షేవ్ చేసుకోవడానికి బ్రహ్మాండమైనటువంటి కత్తి మీకు ఉపయోగపడదు. మీకేం కావాలన్న? యూనిట్ టు హ్యావ్ మంచి బ్లేడ్ ఉండాలి. అలాగే నా దగ్గర పెద్ద కత్తి లాంటి లాంగ్వేజ్ సి ఉంది, దానివల్ల ఉపయోగం నాకు లేదు. నాకు స్మాల్ లాంగ్వేజ్, టైనీ చాలా చిన్న లాంగ్వేజ్ ఒకటి కావాలి, బ్లేడ్ లాంటి లాంగ్వేజ్. దాని పేరు ఏంటి అంటే ఎస్క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. అర్థమవుతుంది? అలాగా సి లాంగ్వేజ్ స్థానంలో మనకి ఏం పుట్టింది? ఇది పుట్టింది అనమాట. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకుని ఇంకో 2 మినిట్స్ లో మన డెమో అయిపోతుంది. తర్వాత మనం చాలా రకరకాల టైప్స్ ఆఫ్ డేటాబేస్లు వచ్చాయి, టైప్స్ ఆఫ్ డేటాబేసెస్, మేనేజ్మెంట్ సిస్టమ్స్ వచ్చాయి. అందులో కొన్ని ఏంటంటే, ఒకటి ఓకే టైప్స్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ మనకు వచ్చి, అందులో ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ ఏంటి అంటే మనకి ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ చాలా వెరైటీస్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ డిబిఎంఎస్ సిస్టమ్స్, అందులో ఒక టైప్ సిస్టమ్ ఏంటంటే హెచ్డిబిఎంఎస్ కాన్సెప్ట్, హైరార్కికల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది మార్కెట్లో అటర్ ఫెయిల్యూర్ అయిపోయింది, ఇట్ ఇస్ ఫెయిల్డ్ కాన్సెప్ట్. తర్వాత రెండోది మనకి ఏమొచ్చింది అంటే నెట్వర్క్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ వచ్చింది. ఇది ఒక టైప్ ఆఫ్ డేటాబేస్, అంటే డేటా స్టోర్ చేయాలంటే ఇది ఒక టైప్, ఇది ఒక వెరైటీ. అర్థమవుతుంది? ఇప్పుడు మనం ఫుడ్ వండాలనుకోండి, ఒకడు గ్యాస్ స్టవ్ ఉపయోగిస్తాడు, ఒకడు మట్టి పొయ్యి ఉపయోగిస్తాడు, ఇంకొకటి యూనో కరెంటు పొయ్యి ఉపయోగిస్తాడు. అంటే డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ యూ కెన్ కుక్, అంతే కదా? నువ్వు ఎట్లా చేసినా ఫుడ్ రెడీ అయిపోతుంది. డిఫరెంట్ వేస్లో ఇప్పుడు ఇడ్లీ తయారు చేయాలనుకోండి, రాయలసీమలో ఒకలాగా వండుతారు, ఆంధ్రా వాళ్ళు ఒకలాగా వండుతారు, అట్లా డిఫరెంట్ వేస్ అనమాట. అలాగే డిఫరెంట్ వెరైటీస్ లో డేటాని స్టోర్ చేయాలనుకొని చాలా ఇన్స్టిట్యూట్స్ చేశాయి, బట్ ఈ రెండు ఫెయిల్ అయిపోయాయి మార్కెట్ లో. అర్థమవుతుంది? తర్వాత మనకి ఇంకోటి ఏమొచ్చిందంటే లాస్ట్ లో ఆర్డిబిఎంఎస్ అనే కాన్సెప్ట్ వచ్చిందనమాట, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది బాగా సక్సెస్ అయిపోయింది 1970s to 1976 ప్రాంతంలో. ఇది వచ్చింది ఎవరు దీన్ని ఇచ్చారంటే ఐబిఎం లో ఉన్నటువంటి ఒక సైంటిస్ట్, డాక్టర్ ఈఎఫ్ కార్డ్. అర్థమవుతుందా? రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక బ్రహ్మాండమైన ఆర్డిబిఎంఎస్ కాన్సెప్ట్, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్. దీంతో ప్రపంచంలో ఉన్న డేటా ఈజీగా, సాఫీగా, నీట్గా మనము స్టోర్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇష్యూస్ లేకుండా మనం డేటాని స్టోర్ చేయొచ్చు. డేటా ఫైల్లో లేకుండా, ఫ్లాట్ ఫైల్స్లో లేకుండా డేటాబేస్లో పెట్టుకునేటువంటి ఒక సిస్టమ్ వచ్చింది. దాన్ని ఏమంటాం మనం? ఆర్డిబిఎంఎస్ కాన్సెప్ట్. ఆ సిస్టమ్ కూడా వచ్చింది. అర్థమవుతుందా? ఈ కాన్సెప్ట్ ఉపయోగించి, దిస్ కాన్సెప్ట్ ఉపయోగించి చాలా టూల్స్ వచ్చాయి. అందులో ఆరకిల్, తర్వాత DB2, తర్వాత మైక్రోసాఫ్ట్ SQL సర్వర్, తర్వాత ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ నాన్న. అర్థమవుతుందా? నెటీజా, తర్వాత పోస్ట్ గ్రే SQL, తర్వాత MySQL, ఇవన్నీ కూడా RDBMS సాఫ్ట్వేర్స్ ఇవి. అర్థమవుతుందా? ఆర్డిబిఎంఎస్ కాన్సెప్ట్ ఉపయోగించుకొని ఇవన్నీ మార్కెట్లోకి వచ్చాయి.
ఈ మార్కెట్ లోకి ఒరాకిల్, డిబి టూ ఎవరిది? ఇది ఐబిఎం కంపెనీది. అర్థమవుతుందా? ఐబిఎం కంపెనీదైన ప్రపంచంలో ఇప్పుడు ఆరకిల్ ఒకటి, ఎస్కేల్ సర్వర్ ఒకటి బ్రహ్మాండమైంది వచ్చింది. సో ఇతను ఏమంటాడంటే, కొన్ని రూల్స్ ఇచ్చాడు, 12 రూల్స్, వీటిని కాడ్ రూల్స్ అంటారు. ఇందులో అట్లీస్ట్ 10 రూల్స్ కనుక మీ సాఫ్ట్వేర్ లో ఉంటే మీ సాఫ్ట్వేర్ ఆర్డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ అని అంటారు. అర్థమవుతుందా? ఏంటి ఆ రూలు? డేటా ఇంటిగ్రిటీ ఉండాలి, ఇండెక్సెస్ ఉండాలి, డేటా సైజ్ లిమిటేషన్ ఉండకూడదు, ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ తోనే డేటా స్టోరింగ్ చేయాలి, ఇవన్నీ రూల్స్ అన్నమాట. ఏదైనా సాఫ్ట్వేర్ లో ఈ 10 రూల్స్ ఉంటే కనుక దాన్ని ఏమంటాం మనం, దాన్ని మనం ఆర్డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ అంటాం. ఇవన్నీ కూడా ఆర్డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్. అర్థమవుతుందా? సో ఇవన్నీ కూడా టూల్స్, బట్ ఈ టూల్స్ లో ఏ లాంగ్వేజ్ మనం ఉపయోగిస్తామో మీకు చెప్పుకున్నాం. ఇవన్నిటికి కూడా ఒక లాంగ్వేజ్ మనం ఉపయోగిస్తాం. ఆ లాంగ్వేజ్ పేరు ఏంటి అంటే ఎస్క్యూఎల్. ఈ లాంగ్వేజ్ పేరు ఎస్క్యూఎల్. నాకు అర్థమవుతుందా? ఈ లాంగ్వేజ్ పేరు ఎస్క్యూఎల్, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అనమాట. అర్థమవుతుందా? చాలా మంది ఏమనుకుంటారంటే ఈ సాఫ్ట్వేరు ఒరాకిల్, డిబి2 ఇవన్నీ సాఫ్ట్వేర్లు కదా, ఎస్క్యూఎల్ సర్వర్ అనేది సాఫ్ట్వేరు. ఇది కమాండ్స్ తీసుకోవడానికి ఎస్క్యూఎల్ అనే భాషను వాడుకుంటది. ఇప్పుడు నేను మీకు ఆర్డిబిఎంఎస్ ని బోధిస్తా ఉన్నాను, ఇంక తెలుగులో చెప్తా ఉన్నాను కదా. సో మీరు ఆర్డిబిఎంఎస్ ఇంగ్లీష్ లో వినొచ్చు, తెలుగులో వినొచ్చు, చైనీస్ లో వినొచ్చు. అలాగే ఒరాకిల్, డిబి2, ఎస్క్యూఎల్ సర్వర్ ఇవన్నీ ఏంటంటే సాఫ్ట్వేర్స్. బట్ దీనికి కమాండ్లు మీరు ఎట్లాగే ఇవ్వాలి? ఈ లాంగ్వేజ్ లోనే ఇవ్వాలి. అంతేగాని చాలా మంది నాకు ఏమంటారంటే ఎస్క్యూఎల్, ఎస్క్యూఎల్ సర్వర్ రెండు ఒకటేనా అంటారు. కాదు. ఇప్పుడు నా పేరు భాస్కర్ నాయుడు, చంద్రబాబు నాయుడు, నాయుడు నాయుడు మ్యాచ్ అయింది కాబట్టి ఒకటే అంటామా? అట్లా కనొచ్చా? అట్లాగంటే తప్పు కదా. చాలా మంది ఏమంటారంటే సార్ ఎస్క్యూఎల్, ఎస్క్యూఎల్ సర్వర్ రెండు ఒకటేనా? కాదు. ఎస్క్యూఎల్ సర్వర్ అనేది మైక్రోసాఫ్ట్ ఆర్డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ ఇది. బట్ ఈ సాఫ్ట్వేర్ లో ఎస్క్యూఎల్ ఉందని చెప్పి ఈ ఎస్క్యూఎల్, ఈ ఎస్క్యూఎల్ ఒకటి కాదు, రెండు కూడా తేడా. ఎస్క్యూఎల్ అనేది ఒక లాంగ్వేజ్, ఆ పేరు బాగుందని చెప్పి మైక్రోసాఫ్ట్ దాన్ని వాడుకున్నారు తప్పించి ఎస్క్యూఎల్ సర్వర్ అనేది సాఫ్ట్వేర్. బట్ ఈ సాఫ్ట్వేర్ తో మీరు పని చేయించాలంటే మీకు ఒక లాంగ్వేజ్ రావాలి. ఆ లాంగ్వేజ్ ఏంటి? ఎస్క్యూఎల్. మీరు ఒరాకిల్ నేర్చుకున్నా, ఒరాకిల్ క్లాస్కి వెళ్ళినా మీకు ఎస్క్యూఎల్ చెప్తారు, మీకు డిబి2కి వెళ్ళినా ఎస్క్యూఎల్ చెప్తారు, మీకు ఎస్క్యూఎల్ సర్వర్కి వచ్చిన ఎస్క్యూఎల్ చెప్తారు, నెటీజాకి వెళ్ళిన కమాండ్స్ అన్ని కూడా మీకు ఎస్క్యూఎల్ చెప్తారు. అర్థమవుతుందా? సో చాలా మంది అడుగుతారు నాకు ఏంటంటే సార్ ఎస్క్యూఎల్, ఎస్క్యూఎల్ సర్వర్ ఒకటేనా? కాదు. ఎస్క్యూఎల్ సర్వర్ అనేది సాఫ్ట్వేరు, ఎస్క్యూఎల్ అనేది లాంగ్వేజ్ ఇన్వెంటెడ్ బై ఐబిఎం గైజ్. అర్థమవుతుందా? సో అది గుర్తుపెట్టుకోండి. మీరు మీరు ఒరాకిల్ రేపు చదువుకుంటే ఒరాకిల్ లో కూడా ఎస్క్యూఎల్ కమాండ్స్ ఇస్తారు. డిబి2, ఎస్క్యూఎల్ సర్వర్, నెటీజా, పోస్ట్గ్రెస్ ఈక్వల్ చాలా ఉన్నాయి, టెరా డేటా, ఇవన్నీ కూడా ఏంటన్నా, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్స్. ఏ సాఫ్ట్వేర్స్? ఆర్డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్. నెటీజా ఎవరిది? నెటీజా కూడా ఐబిఎం కంపెనీదే. నెటీజా ఎవరిదనన్నా? ఐబిఎం కంపెనీదే. డిబి2 డేటాబేస్ 2000, అట్ ఈస్ ఆల్సో ఐబిఎం కంపెనీదే. బట్ ఈరోజు ఎస్క్యూఎల్ సర్వర్ మైక్రోసాఫ్ట్ది, ఒరాకిల్ ఒరాకిల్ కంపెనీది, ఇవన్నీ పాపులర్ డేటాబేసెస్. అర్థమవుతుందే? సో సింపుల్గా డేటాబేస్ ఆర్ ఆర్డిబిఎంఎస్ ఏంటి అంటే గోడౌన్. సింపుల్గా. అరే ఆర్డిబిఎంఎస్ ఏంటంటే ఏమీ లేదు, అందులో డేటా ఉంటుంది, డేటా తీసుకోవచ్చు అంతే. అంటే అర్థం ఏంటి? మన ఇంట్లో ఉండే మంచినీళ్ళ ట్యాంక్, మంచినీళ్ళ ట్యాంకులో ఏం పోస్తాం? నీళ్లు పోస్తాం, నీళ్లు తీస్తాం. ఒక ట్యాంక్ సింటెక్స్ కంపెనీది, ఇంకొక ట్యాంక్ ఏ బ్లూ కంపెనీది, ఇంకొకటి ఎక్స్ కంపెనీది, వై కంపెనీది, జెడ్ కంపెనీది. బట్ ఏం చేస్తుంది ఆ ట్యాంక్? నీళ్లు ఉంచుకుంటుంది, నీళ్లు మనకు కావలసినప్పుడు దాని నుంచి బయటకు వస్తాయి, లోపలికి వెళ్తాయి. సో ఒరాకిల్ అనేది ఏంటి? ఒక ట్యాంక్. ఎస్క్యూఎల్ సర్వర్ అనేది ఇంకొక కంపెనీ ట్యాంక్. అందులో ఏమెళ్తుంది? అందులో డేటా వెళ్తుంది, డేటా కావలసినప్పుడు మనం తెచ్చుకోవచ్చు. కానీ సింటాక్స్ ట్యాంక్ కవర్ ఉంటుంది, చాలా సోఫిస్టికేటెడ్గా ఉంటుంది, నీళ్లు చెడిపోకుండా బాగా బ్రహ్మాండంగా స్టోర్ అవుతాయి. ఎట్లాగో అలాగే ఒరాకిల్లో, ఎస్క్యూఎల్ సర్వర్లు ఇవన్నీ ట్యాంక్స్, బ్యాంక్స్, గోడౌన్స్, స్టోర్ రూమ్స్ ఏమైనా మీరు అనుకోండి, ఇందులో డేటా వెళ్తుంది, డేటా బయటకు వస్తుంది, డేటా పెడతాం, డేటా తీస్తాం. యూ కెన్ స్టోర్ ద డేటా, యూ కెన్ రిట్రీవ్ ద డేటా, అంతకు మించి ఏమీ లేదు నాన్న.
అర్థమవుతుందే. సో ఇలా ఉంటుంది, ఆర్డిబిఎంఎస్ లో ఉంటుంది. ఆర్డిబిఎంఎస్ అనేది సోఫిస్టికేటెడ్ అంటే మంచి గట్టిగా ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్. అందులో డేటా బ్రహ్మాండలుగా పెట్టుకోవచ్చు, బ్రహ్మాండలుగా మీరు తీసుకోవచ్చు, చాలా పెద్ద డేటాను మనం స్టోర్ చేయొచ్చు. అర్థమవుతుందే. చాలా సాఫ్ట్వేర్ మార్కెట్ లో ఈరోజు ఉన్నాయి. ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ ను ఉపయోగించి ఈ డేటాను అంతా స్టోర్ చేస్తాం. ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ ను ఉపయోగించుకొని ఈ డేటాను మనం బయటికి తీసుకొస్తాం. అర్థమవుతుందా? ఇది ఎండ్ ఆఫ్ ద డెమో నాన్న. అర్థమైందా? సో ఇది తెలుగులో మీకు ఈజీగా అర్థమైనట్టు ఫస్ట్ది మీకు క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి క్లియర్గా చెప్పాను. ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. డౌట్స్ ఉంటే మీరు నాకు తర్వాత కానీ ఎప్పుడైనా కానీ ఈ నంబర్లకి ఫోన్ చేసి అడగండి, లేకపోతే వాట్సాప్లో పెట్టండి, లేకపోతే నెక్స్ట్ క్లాస్లో నాకు అడగండి. సో ఇప్పుడైనా మీరు అడగచ్చు. థ్యాంక్ యూ గైస్. ఎనీ అదర్ క్వశ్చన్స్ ఇఫ్ యూ హ్యావ్, యువర్ వెల్కమ్ నాన్న.